అదృశ్యం ముసలమాట. ఎవరైనా అడ్డొచ్చారో మీకు ఇదే గతి పడుతుంది. ఈ ముసలాన్ని కొట్టే ప్రతి దెబ్బకి మీరంతా సపోర్ట్లు కొట్టాలి. అండర్స్టాండ్? రాక్షసులను చంపేసి అక్కడ తినేసేవారు బాబు. మనిషి నాగరికంగా పెరిగినా వాడి మనసు ఇంకా అనాగరికంగానే బ్రతుకుతోంది. విశ్రాంతి తీసుకో. నర్స్, గాయాలన్నింటినీ డ్రెస్ చేసి కట్లు కట్టండి. ఓకే సార్. సార్ మీకు ఫోన్. హలో, డాక్టర్ సార్భౌమ స్పీకింగ్. డాక్టర్ గారు, మా నాన్నకి చాలా సీరియస్ గా ఉంది, లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు వెంటనే వచ్చి కాపాడాలి. అడ్రస్ ఏమిటి? జూబ్లీ హిల్స్ లోని రాక్ హిల్ గెస్ట్ హౌస్. ఓకే, వెంటనే బయలుదేరి వస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. ఆపరేషన్ చేస్తావా, ఇంజెక్షన్ ఇస్తావా? కమాన్, ఆ స్కెల్టన్ బ్రతికించు లేదా నీ ప్రాణం తీసి దాని పోస్తాం. వన్ పాయింట్, ఇది ఆడ స్కెల్టనో మగ స్కెల్టనో చెప్పు, వదిలేస్తాం. ఓహో, ఇదంతా నీ తెలివారావుడి పుత్రా. సిజర్స్ నైఫ్ తో పేషెంట్లకు, పిరికిళ్లతో నీలాంటి వాళ్లకు బుద్ధి చెప్పటం నాకు అలవాటు. ఏ నరం ఎక్కడ ఎలా నొక్కితే ఏం జరుగుతుందో చెప్తాను రారా. Thank you.
చూస్తాను. మీ దౌర్జన్యాల గురించి ఇందా ఫోన్ లో విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూశాను. ఈ అమాయకుల మీద మీరు సైలెన్స్ చేసిన న్యూసెన్స్ చేసినందుకు రైడింగ్ కేసు పెట్టి అరెస్ట్ చేయకపోతే నా పేరు మంట మండేలరావే కాదు. అసలు నేరస్తున్న వదిలేసి నన్ను అరెస్ట్ చేస్తావా? గొడవ చేయడం నీకు అలవాటు, పట్టుకోవడం నాకు అలవాటు, మిగతా విషయాలని కోర్టులో చెప్పు. ఏయ్ మొత్తం ముందు తీసుకురండి. నువ్వు డాక్టర్ సార్వభౌమ, చేసిన నేరాన్ని ఒప్పుకుంటున్నారా? నేను చేసింది నేరం కాదు మిస్టర్ జస్టిస్. వాళ్ళని కొట్టడం తప్పు కదా? ఇలాంటి బజార్ రౌడీలు కొట్టడం తప్పు కాదు. నా క్లయింట్స్ బజార్ రౌడీలు కాదు, అయినా వాళ్ళని శిక్షించే పని మీది కాదు. అలా ప్రతి ఒక్కరూ అనుకోబట్టి దేశం నిప్పు లేకుండా తగలబడిపోతుంది. మిస్టర్ జస్టిస్, నేను మనిషిలో ఉన్న రోగానికే కాదు మానవత్వానికి పట్టిన రోగానికి కూడా చికిత్స చేయాలన్న ఆశయం ఆలోచన ఉన్న మనిషిని. మనిషి రాక్షసుడైనప్పుడు అవినీతిని రాక్షసత్వాన్ని తొలగించడానికి కావాల్సింది శస్త్రచికిత్స. సమాజం అవినీతి రోగాల పుట్టైనప్పుడు కావలసిన మందు ధర్మం కాదు, నీతి అంతకంటే కాదు, నిజాయితీ గల తిరుగుబాటు. సార్వభౌమ, నీ వాదాన్ని కాదనలేను, కానీ చట్టం నీ ఆలోచనలోని నేరాన్ని చూస్తుంది కానీ అందులోని నిజాయితీని చూడదు. మిస్టర్ జస్టిస్, డాక్టర్గా సాటి మనిషి బాధను తీరుస్తాను, పౌరుడిగా సాటి మనిషి బాధను వారిస్తాను, మానవుడిగా సాటి మనిషి బాధకు కన్నీరు కారుస్తాను. మిస్టర్ సార్వభౌమ, నువ్వు చేసింది మంచి పని అయినా చేసిన పద్ధతి మాత్రం తప్పు. అందుకు గాను 200 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. అమ్మా ఉషా, త్వరగా రావాలి. ఏమిటి ఆలస్యం? ప్రజాసేవతో అలసిపోయిన అన్నయ్యకు సుప్రభాతం. కౌసల్య సుప్రజారామ, ఇక కళ్ళు తెరవండి. సూర్యుడు ఉదయిస్తే ప్రపంచానికి తెల్లవారుతుంది, కానీ నిద్ర లేవగానే నిన్ను చూడందే నాకు తెల్లవారుదమ్మా. ఇదెంత కాలంలే, రేపు నీ పెళ్ళం వస్తే అన్నీ మర్చిపోతావు. అన్నీ మర్చిపోయినా నిద్ర లేవగానే మొదటిసారి నిన్ను చూడటం మాత్రం మర్చిపోనమ్మా. అన్నయ్య. అవునమ్మా, ఎప్పుడు నువ్వు నవ్వుతూ నా ఎదుట నిలబడాలి. నీ నుదుట కుంకుమ సూర్యబింబంలా సుప్రభాతాన్ని గుర్తు చేయాలి. అన్న పూజ కావస్తోంది, నువ్వింకా నిద్ర లేవలేదని తెలిస్తే మండి పడుతుంది పాదన్నయ్యా. ఇంకెప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టు చుట్టూ తిరగనని దేవుడికి నమస్కారం చెయ్యి. అమ్మా, నేను చెప్పేది కోర్టే వినలేదురా, నేనెందుకు వినాలి? నోరు కళ్ళు మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. ఎదుట వాళ్ళ జోలికి పోను స్వామి అని లెంపలు వాయించుకుని దండం పెట్టు. స్వామి, యు నో ఐ డోంట్ డూ రాంగ్ థింగ్స్. ఆ చెప్పేదేదో తెలుగులో చెప్పరా? ఆయనకి ఇంగ్లీష్ కూడా అర్థం అవుతుందమ్మా. ఓకే ఓకే. స్వామి, నేనే తప్పు చేయలేదని నీకు తెలుసు నాకు తెలుసు, కానీ అమ్మ మాత్రం నేను తప్పు చేశాననే అంటుంది. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటే క్షమించు, అర్థం చేసుకుంటే దీవించు. దీవించాను భక్త, మీరుటే కరెక్ట్. చూసావమ్మా, చెల్లెల గొంతుతో దేవుడు ఎలా దీవిస్తున్నాడు. చెల్లెలు సన్నాయి, అన్నగారు డోలు. వెళ్ళేస్తానమ్మా, హాస్పిటల్కి వెళ్ళే టైం అయింది. వెరీ గుడ్ మార్నింగ్ నీకెంత కోపం వస్తుందనే రోజు వస్తున్నాను. అందుకే నువ్వంటే మా స్కూల్ బస్ అంత అభిమానం. మరి బొగ్గు మీద రోజు ఇచ్చే నీ అభిమానం? ఆగాగు, రోజు నీకు ఇచ్చే మామూలు ఇవ్వకుండా ముద్దిస్తే దేవతలు కోపడతారు. నమస్తే అండి. నమస్తే. నాయా అంకుల్ ఇచ్చిన చాక్లెట్లు ఎన్నయ్యా చెప్పుకో. 1570. తప్పకుండా, మరి అంకుల్ని చూసావు కదా, స్కూల్ కి టైం అవుతుందిగా పద. మీతో పరిచయం పెరిగాక పాపలో కొత్త జీవం కనిపిస్తుంది. శరీరానికి మందులు ఇచ్చి మనిషిని బ్రతికించాలన్నది డాక్టర్గా నేను చదువుకున్న చదువు. మనసును మనసుతో పలకరించి మనిషిని కాపాడాలన్నది ఇప్పుడు కొత్తగా చదువుకున్న చదువు. అందుకే ఆశ మనసు నాకు యూనివర్సిటీ. వస్తాను. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. నమస్కారం బాబు. నమస్కారం. ఏం ఆరోగ్యం ఎలా ఉంది? మీ దయ వల్ల బాగానే ఉన్నాను బాబు.
హలో బేబీ. మా డాడీ అనుకున్నాను, సారీ అంకుల్. ఆశా, మళ్ళీ వీధిలోకి వచ్చేసావా? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా రావద్దని. ఎక్స్క్యూజ్ మీ సార్, పాప మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా? నో నో, స్వీట్ చైల్డ్. ఆశా, ఇలా రోడ్డు మీదకి రావడం తప్పు కదూ. మరి డాడీ ఎన్నాళ్ళైనా రారే? వస్తాడమ్మా, ఢిల్లీలో 1000 పనులు ఉంటాయి, వీళ్ళు చూసుకు రావాలి కదా. వచ్చేటప్పుడు ఎన్నో బొమ్మలు, బిస్కెట్లు, నీకు ఇష్టమైన చాక్లెట్లు అన్ని తెస్తాడు. నువ్వు ఎప్పుడు ఇదే మాట చూసావు అంకుల్? అన్ని దొంగ మాటలే అబ్బా. ఎన్నిసార్లు మీ డాడీ నీకు చాక్లెట్లు బొమ్మలు కొనుక్కురావాలంటే బోల్డ్ అని డబ్బులు సంపాదించాలి కదమ్మా. అవును కదా, అప్పటిదాకా రోజు నేనే వచ్చి నీకు చాక్లెట్లు ఇస్తాను, సరేనా? ఓకే అంకుల్. చాక్లెట్ కు ముద్ద ఇవ్వాలి తెలుసా? ఆశ, అంకులు డాడీ ఫ్రెండ్. నీ కాన్వెంట్ టైం అయిపోతుంది కదా, వెళ్ళి రెడీ అవమ్మా. ఇప్పుడు చెప్పండి, ఆశ తండ్రి ఎలా చనిపోయాడు? ఏమిటి మీరు అనేది మీకెలా తెలుసు? పాప కన్నీళ్లు మీ మాటలు చెప్పాయి. 6 నెలల కింద ఢిల్లీలో స్కూటర్ యాక్సిడెంట్ లో చనిపోయారు. వెరీ అన్ఫార్చునేట్. ఆశకు తండ్రిని తేలేను, కానీ తండ్రిని గురించిన తీయటి జ్ఞాపకాలను మిగల్చడానికి ప్రయత్నిస్తాను. ఇవాళ్ళ నుంచి ఆశ నా ఫ్రెండ్. థ్యాంక్ యూ సార్. అమ్మా, మీ దగ్గర అపాయింట్మెంట్ ఉందా? కొత్తగా జాయిన్ అయ్యావా? అవునమ్మా, ఈ రోజే జాయిన్ అయ్యాను. అమ్మమ్మా, అలా నేరుగా డాక్టర్ గారి రూమ్ లో గడిపోతే నా కొంప మునిగిపోతుందమ్మా. కొంపేగా? పర్వాలేదు, గవర్నమెంట్ కి తెలిస్తే వరద బాధితుల కింద ఎక్కడైనా కొత్త కొంప కట్టిస్తారు. నమస్కారం డాక్టర్ గారు, ఆరోగ్యంగా ఉన్నారా? తమరు వచ్చారుగా అనాసిన తోటలో అమృతాంజనం సెలయేరు పక్కన జెండూ బామ్ చెట్టు కింద కూర్చుని డెటాల్ సేవిస్తున్నంత ఆనందంగా ఉంది. అంటే నేనంత తలనొప్పిగా ఉన్నానా? నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసుగా. ఏం చేస్తావు? రేపటి నుంచి నిన్న అసలు నిద్ర లేపను. ఈ పని మనిషి కాకి పిల్ల వచ్చి లోపుతారు. అమ్మో, అంత పని చేయక తల్లి, నా హాస్పిటల్ లో కాన్పుల వాటికి నీ మొగుడు పేరు పెట్టిస్తాలే. అలారా గారికి, ఈ రోజు నీ ఫ్రెండ్ వస్తున్నాడు. నా ఫ్రెండా? వాడేవుడు? తమకు కాబోయే బావగారు. ఆహా, అర్థమైంది. కాబోయే భర్త గారు వస్తున్నారు, బ్యాండ్ మేళంతో ఎదురు వేద్దామనే. అయినా విమానాలు నడిపే వాడికి బ్యాండ్ స్వాగతాలు ఎందుకు లేచలేమ్మా? రేపు పెళ్లికి ఎలాగో పెడతాంగా బ్యాండ్. ఓ, ఫ్లైట్ వచ్చే టైం అయింది, పద పద. హలో, ఎలా రాస్కెల్, బాగున్నావా? గుడ్. ఆ మాట అన్నావుగా అంతే చాలు, చిరంజీవి అని పిలిచినట్లు. ఏం కాబా, హౌ ఆర్ యు? కాబానా, అదేం బాసరా? కాబా అంటే కాబోయే భార్య మణి గారు అని. బాగున్నానండి. కాబా గారు? కాబా అంటే? అంటే కాబోయే భర్త గారు అని. అమ్మో, విస్కీలో ఆవకాయ కలిపినట్లుందిరా దెబ్బ. విమానం నడపడం కాదురా నా చెల్లెలతో మాట్లాడటం అంటే. కమాన్. అరే ఆగరా, కారు నడిపి చాలా రోజులైంది, నేను డ్రైవ్ చేస్తాను. నువ్వా? ఇది ట్రాఫిక్ లేని ఆకాశం కాదు, విమానంలో డ్రైవ్ చేయడానికి మనుషులు తిరిగే రోడ్డు. అంతేనంటావా? ఈ అడ్జస్ట్మెంట్ ఏంటో నాకు తెలుసులే. ఓయ్ కమాన్. ఏమిట్రా, ఏమైంది? టైర్ పంచర్ అయిందిరా. అనుకున్నాను రా రాస్కెల్, నువ్వు స్టీరింగ్ ముందు కూర్చున్నప్పుడే అనుకున్నాను. Hey, come on. Come on, dear. Annaya. You naughty girl. Come on today. Ekkadra? Ee tire puncture ayindi? Chudu guru, nuvu ippudu main road meedu unnavu. 50 year bus ekki 90 paisala ticket konukunnavante sarasari nee hospital mundu untavu. Evitanu anedi? Pre paapu. Ante? Ante ప్రేమికుల మధ్య పానకంలో పుడక అని. చూడు, మేమిద్దరు చాలా పర్సనల్ విషయాలు మాట్లాడుకోవాలి, తర్వాత కలుద్దాం. బాయ్. See you. Ta-da. Hi. ఆపో, ఆపో, స్టాప్. మీరేనా సార్వభౌమ? అవును, నా పేరే సార్వభౌమ. నాతో ఏంటి పని? అదిగో మళ్ళీ ఎదురు వస్తున్నావు. ఎక్కుచేపో. ఎందుకు? నేను ఎవరి కాళ్ళు విరగొట్టలేదు, ఎవరికెళ్ళు తీసేయలేదు. నా చెవుడ పెట్రోల్ ఎండిపోతుంది, నువ్వు చాలా ఘోరమైన పని చేసావు. కానిస్టేబుల్స్ పెడలేసి. అక్కర్లేదు, నేనే వస్తాను, పదండి. అలా రాదారికి. ఆడపిల్లలు అంటే అప్పడాల్లాగా ఆవకాయల్లాగా కనపడతారా మీ కుర్రాళ్ళకి? చూడండి ఎస్ఐ గారు, అదిగో మళ్ళీ ఎదురొచ్చేస్తున్నావు.
నా చెవుడ పెట్రోలే మండిపోతుంది. ఈ అమ్మాయిని ఎప్పుడైనా చూసావా? ఎవరండి ఈ అమ్మాయి? చూసారా చూసారా అత్తయ్య గారు, నువ్వెదురు రాకమ్మా. ఈ కాలం కుర్రాళ్ళు మనం అడగాల్సిన ప్రశ్నలు వాళ్ళు అడిగేసి మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తుంటారు. ఇంతకీ ఈ అమ్మాయి నువ్వు ఎప్పుడు చూడలేదంటావు. మీరు అన్నని ఇస్తే అదిగో మళ్ళీ ఎదురొచ్చేస్తున్నావు. చూమి, నా పేరు రాణి అని తెలియదంటారా? గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ లో చదువుతున్నానని తెలియదంటారా? రోజు కాలేజ్ వదిలే టైంలో అవుట్ గేట్ దగ్గర కాపలా కాస్తూ కన్ను కొట్టి పళ్ళు కిలించి నన్ను ఏడిపించడం తెలియదంటారా? మాట్లాడండి సార్. మీ కాలేజ్ గేట్ దగ్గర కాపలా కాసి మిమ్మల్ని ఏడిపించే తీరిక అభిరుచి నాకు లేవు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? ఐఎమ్ డాక్టర్ సారభౌమ. ఎస్ఐ గారు, ఇది ఏమైనా సినిమా హాల్ అనుకున్నావా? కుసులు ప్రశ్నలు అడిగేసి దాటేయడానికి. మిస్టర్ ఎస్ఐ, యూఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ రాంగ్ పర్సన్. మిస్ రాణి, బీ సెన్సిబుల్. షట్ అప్. మీరే నాకు నీతులు చెప్పక్కర్లేదు. నేను చెప్పేవి నీతులు కావు, నిజాలు. కాదు, అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. అప్పా, నా చెవుడు పెట్రోలే మండిపోతుంది. స్టాప్ దిస్ నాన్సెన్స్. మిస్టర్ మణ్యాలరావు, నేనెవరో నీకు తెలుసు, నా స్టేటస్ ఏమిటో నీకు బాగా తెలుసు. ఒక బాధ్యత గల డిగ్నిఫైడ్ డాక్టర్ని ఇలాంటి చిల్లర కేసులో ఇరికించాలని ప్రయత్నించావో పర్యవసానం అనుభవిస్తావు. మైండ్ ఇట్. మై డియర్ యంగ్ బ్యూటిఫుల్ గర్ల్, నీ పేరేమిటన్నావు? రాణి. ఎక్కడ చదువుతున్నావు? గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్. థ్యాంక్స్ అండ్ గుడ్ బై. అతను అలా వెళ్ళిపోతుంటే చూసి ఊరుకుంటారా? మీరు ఇంత చేత కనవారనుకోలేదు. అసలు మీరంటే తెలుగు ఎస్ఐ గారి దగ్గరికి రావడం నాది బుద్ధి తక్కువ. నువ్వు ఎదురొచ్చేసావా? నా చెవుడు పెట్రోల్ అయి మండిపోతుంది. ఏ 421 ఓ డజన్ సోడాలు పట్ట. ఓకే బాయ్. హలో డియర్ బ్యూటీ. మిస్ రాణి, నిన్న పోలీస్ స్టేషన్ లో నేనేం చేశానని రిపోర్ట్ ఇచ్చావు. కాలేజీ వదిలే సమయానికి గేట్ దగ్గర కాపలా కాసి నవ్వుతున్నానన్నావు కదూ. ఇదిగో నవ్వేశా. ఓకే, కన్ను కొట్టి ఏడిపిస్తున్నానన్నావు కదూ, ఇదిగో కన్ను కొట్టేశా, ఇక ఏడిపించేస్తా. నిన్న నువ్వు చెప్పడం మర్చిపోయిన మరో పని ఇప్పుడు చేస్తున్నా. నిన్ను కారులో పడేసి ఎత్తుకుపోతున్నా. చూడు రాణి, నిన్న పోలీస్ స్టేషన్కి రావడం నీకు కొత్త కావచ్చు, కానీ పోలీసులకి నాకు పాత బంధుత్వమే ఉంది. నీలాంటి పొగరుబోతులకు దేహశుద్ధి చేయటం, జరిమానా కట్టడం నా హాబీ. అరు గో అహెడ్, అరు. మూడు రెట్ల రూపమైపోయే మరిపోయే
గారు అందమే చేతిలోని అద్దమే ఆయే మనసాయే నడపడానికి బలం చేతుల్లో కాదత్తయ్య, చేతల్లో. ఇక్కడ ఉండాలి. నీకు అదే తక్కువరా? ఇదిగో ఇదిగో ఇది లాగించు. 3 కేజీలు పెరుగుతుంది మెదడు. నీకు అదే రా తక్కువ? లేకపోతే ఏమిటి, ఊళ్ళో వాళ్ళందరి గొడవలు పట్టించుకుంటావు గానీ ఇంట్లో చెల్లెలు పెళ్లి విషయం పట్టించుకోవు. నువ్వు మాత్రం ఏమిటి బాబు, ఎన్నాళ్ళు ఇలా బ్రహ్మచారి బ్రతుకు. దాని మెళ్ళో 3 ముళ్ళు వేస్తే 2 అక్షంతలు వేసి హాయిగా నేను కళ్ళు మూస్తాను. అదిరా మా అమ్మ గొడవ. ఇక చెల్లమ్మ గారు విమానం శబ్దం వినిపించినప్పుడల్లా ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? ఒంటెలా జరాఫీలా మెడ ఆకాశం వరకు సాగదీసి నువ్వు విమానం నడుపుతున్నావో లేదో చూస్తుంది. ఏమిట్రా? నేను మాట్లాడగనా? అడుగు ఫ్రై. ఎలాగూ ఊళ్ళోకి వచ్చావు, బంధాలు ప్రేమలు పంతాలతో దూరం చేసుకునేవి కావు. నీ నాన్నగారిని ఒకసారి పలకరించి వస్తే బాగుంటుందేమో. ఫ్రై, నీతి నమ్ముకునే వాడిని నాన్న అని పిలిచి ఆప్యాయత కంటే తండ్రి ఎవరో తెలియని ఆడదానికి బిడ్డగా పెరగటంలోనే నాకు తృప్తి. వెంకోబరావు నాకు తండ్రిగా ఎప్పుడో చచ్చిపోయాడు, శవాన్ని నాన్న అని ఎలా పిలిచేది? కార్మిక శ్రమశక్తిని దోచుకున్న ఏ వ్యవస్థ ఏ వ్యక్తి చరిత్రలో మిగలేదు వెంకోబరావు గారు. చరిత్ర ఎందుకయ్యా? చిత్తుకాయ తలగమితే 10 పైసలు రాదు. బ్యాంకులో ఎంత అకౌంట్ ఉన్నదన్నదే నాకు కావాల్సిన చరిత్ర. చూడండి, జేబులో చిల్లరుంటే టీ తాగి పని చూసుకోండి, లేకపోతే వీధిలో పడి భజన పాటలు పాడుకుంటూ అడుక్కు తినండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన బోనస్ ఇవ్వకపోతే సమ్మె చేస్తాం. సర్కస్ లో పులి అరుస్తుంది, భయపడతావా? నవ్వుతాం అంతే. మా కోరికలు సాధించే వరకు మా రక్తం ధారపోస్తాం. రోడ్డు మీద రక్తం ధారపడేందుకు కానీ నా మాట విని టిన్ లో పోయండి. రక్తానికి మార్కెట్ లో విలువ ఎక్కువ. వెంకబరావు గారు, రేపే సమ్మె ప్రారంభిస్తాం. మా హక్కులు సాధించే వరకు నిద్రపో. నిద్రపోకపోతే ఆరోగ్యానికి హానికరం బాబు. వెళ్ళండి బాబు. సార్, పాపం వాళ్ళ కోరికలు తీర్చడం న్యాయంగా ఉంటుంది సార్. నాకు అలాగే అనిపిస్తుందయ్యా. కోతకొచ్చిన కోడిని కూతకొచ్చిన నాయకుడిని చూస్తూ ఊరుకుంటావా? అరే నాగులు, ఆ రాజయ్య సమ్మె చేస్తానంటున్నాడు, నేను వద్దంటున్నాను. మరి నువ్వేమంటావురా? రాజా,
చీరలు నచ్చలేదని గొడవ చేస్తే ఊరుకొని తెలిసిందా? మన ఇద్దరం విపరీతమైన తెలివితేటలతో సెలెక్ట్ చేసిన చీరలు ఎవరో బుద్ధి లేని వాళ్ళకి నచ్చవు అంతే. కరెక్టరా రాస్కెల్, ఇవన్నీ ప్యాక్ చేయండి. హలో, ఇవన్నీ మీరు తీసుకున్నారా? అవునండి, మా అన్నయ్య సెలెక్ట్ చేశాడు. అలాగా? ఇది మీ నాయనమ్మక? కాదండి, నాకే. నాయనమ్మల కట్టేలా ఉందా? ఇది మీ అమ్మమ్మక? బాగుందండి, నేను మా అమ్మకి అచ్చం ఇలాంటి చీర తీసుకున్నాను. నిజంగానా? అరే రే రే, ఎంత డబ్బుంటే మాత్రం పని మనిషికి ఇంత ఖరీదైన సారీ ఎందుకండి? అన్నయ్య. ఏమిటమ్మా? నీ సెలక్షన్ ఏం బాగాలేదుట. ఎవరన్నారు? అదిగో అమ్మాయి. ఓహో, ఆవిడ అమ్మాయి నీకు తెలుసా? బాగా తెలుసు. అందుకే కాబోలు అభిమానంతో ఈ చీరలు పని వాళ్ళు ముసలి వాళ్ళు కట్టుకునేవి అని చెప్పింది. పాపం, చెప్పకేం చేస్తుంది? అయినా పిచ్చి హాస్పిటల్ నుంచి పేషెంట్లు ఎందుకు ఇలా బయటకు వదులుతారు? ఏంటి, నాకు పిచ్చా? నేను పేషెంట్ నా? నిజంగానా అన్నయ్య? అవునమ్మా, ఇంతవరకు దేశంలో ఏ ఆడది కట్టని చీర కట్టాలని ప్రతి చీరల షాపు తిరిగి తిరిగి చీరలు పిచ్చెక్కింది. ఏమిటి సార్ మీరు చెప్పేది? నిజం. అసలు పిచ్చి డాక్టర్ ఏం చెప్పాడో తెలుసా? 10,000 కొత్త చీరలు చింపితే గానీ ఈవిడ పిచ్చి కుదరదట. ఇప్పటికి 6,000 కొత్త చీరలు చింపింది. మీ షాప్ లో ఎన్ని చీరలు ఉన్నాయి? 4,000 సార్. మొత్తం ఖాళీ. అమ్మా తల్లి, ఇవి చీరలు కాదమ్మా, తుళ్ళు బట్టలు. వెళ్ళమ్మా, వెళ్ళు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. వెళ్ళమ్మా వెళ్ళు. వెళ్ళొస్తాను ఫ్రాంక్, త్వరగా తిరిగి రావడానికి ప్రయత్నించరా రాస్కెల్. ఓకే, సీ యు, బై. 2 1 2 2 1 2 3 1 3. హలో ఆశా, ఇగో చాక్లెట్. అమ్మో ఎన్ని చాక్లెట్లు, ఇన్ని చాక్లెట్లు కన్ని ముద్దులిస్తే నా బొగ్గులు అరిగిపోవు. అరిగిపోతే డాక్టర్ నిన్నానుగా, మంచి మందులు ఇచ్చి బాగు చేయను. ఆశా విషయంలో మీరు చాలా శ్రమ తీసుకుంటున్నారు. శ్రమ కాదు, ఈ పసి హృదయానికి నేను ఓదార్పు కావాలనే స్వార్థం అంతే. వస్తానాశా. ఎవరో పేషెంట్ చాలా బాధపడుతుంది. జబ్బేమిటి? ఏదో లబక్లబక్ జబ్బట. లబక్లబక్ జబ్బ? ఏమిటి గారేనా లబక్లబక్ పేషెంట్? వచ్చినప్పటి నుండి అదే బాధ డాక్టర్ గారు. చెప్పండి నుంచి జబ్బు? చాక్లెట్లు తొడిగినప్పటి నుంచి. అమ్మో, అయితే చాలా రోజుల నుంచి ఉందన్నమాట. అవును డాక్టర్ గారు, గుండె లప్ టప్. ఆ మేకప్ కొట్టుకోవాలి. అవును, మరి ఇప్పుడు ఎలా కొట్టుకుంటోంది? లవ్ లెటర్, లవ్ హటక్, లవ్ లెటర్, లవ్ హటక్ అని ఒకటే బాట. కావాలంటే వేనండి. ఆగాగు, ఇక్కడ వినిపిస్తూనే ఉంది. మందులు రాసిస్తాను, 3 పొట్ల వాడు. రాసివ్వండి డాక్టర్. 60 ముద్దులు, పూటకి 2 చొప్పున. ఇంకా 120 కౌగులు, పూటకి 4 చొప్పున. ఇంకా 1 మినిట్. హలో డాక్టర్ సార్వభౌమ అయ్యార్. సార్, నేను భార్గవను మాట్లాడుతున్నాను. ఆశా పడిపోయింది, మెలికలు తిరుగుతుంది. నాకేంటో భయంగా ఉంది సార్. అలాగా, వెంటనే బయలుదేరుస్తున్నాను. ఆశ అమ్మ, ఆశ, ఆశ లేమ్మా, నేను మాట్లాడు. ఏం జరిగింది భార్గవ? ఏమో సార్, మీరు ఇచ్చిన చాక్లెట్లు తిన్న అరగంటకు స్పృహ తప్పి పడిపోయింది. రండి. డాక్టర్, చాక్లెట్ లో విషయం కలిసి ఇప్పటికే 10 మంది చనిపోయారు. డాక్టర్, ఈ చాక్లెట్ లో కలిసిన విషయం ఏంటో వెంటనే కెమికల్ అనాలిసిస్ కావాలి. లేకపోతే పంపి టెస్ట్ చేయించండి. ఎస్ సార్. Thank you.
హాస్పిటల్లో 100 పైగా పిల్లలు పోయారా? ఓ మై గాడ్, 5 మిల్లీగ్రామ్స్ కలిసింది, తిరుగులేని విషయం. విషయానికి వీరు కూడా హిమాలయ మెడికల్ సుయోజన్ పనిచేస్తారు. పోలీసు సన్నివేశాడుతున్నాడు బాబాయ్య, చాలా బాగు. వాకాలికి దెబ్బ తగిలితే ముక్కు కట్టుకట్టేట్టు ఉన్నాయా నీ వ్యవహారం? చాక్లెట్లు తిని ఎవరో పిల్లలు చచ్చిపోతే నన్ను సన్యాసానికి వచ్చావా? ఈ చాక్లెట్ల వ్యాపారం నా ప్రతిపోతుంటేనంత మాత్రాన ఈ విషయం నేను తయారు చేశాను ముక్కు కూడా నేనేం పెడతాను కాదయ్యా. వెంకోబరావు గారు, మీరు బాధ్యత గల ఒక పత్రికాధిపతి, సంపాదకులు, నిజం చెప్పడం కనీసం మీ నైతిక ధర్మం. చెప్పండి, ఈ రేపర్ మీ చేత ఎవరు ప్రింట్ చేయించారు? చూడు బాబు, రాజు కంటే బలవంతుడు ఎవడు? మొండివాడు. ఆ మొండివాడికి నేను బామ్మర్దిని. వంకర ప్రశ్నలు వేసి నా దగ్గర సమాధానాలు రాబట్టాలని ప్రయత్నించక వెంటనే వెళ్ళడం మంచిది. ఎక్కువగా మాట్లాడేవనుకో పోలీసులు పిలవాల్సి వస్తుంది. అయినా నా కన్న బిడ్డనే నాకు దూరం చేసింది నీలో. ఆహా, ఎంత జాలి, ఎంత కరుణ కనిపిస్తుందయ్యా. తిలక్ని మీ నుంచి దూరం చేసింది నేను కాదు, మీ ప్రవర్తన నచ్చిన అతని మంచితనం, మీ దుర్మార్గాన్ని భరించలేని అతని మనస్సు. అవును, నేనేమో హిరణ్యకేశుడు బ్రదర్లని, వాడేమో ప్రహ్లాదుడు క్లాస్మేట్. జరిగింది చాలు, చేసింది చాలు. వెళ్తాను. ఇప్పుడు మీరు దాచిపెట్టిన నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఈరోజు కన్న కొడుకు మిమ్మల్ని అసహించుకున్నట్టే రేపు ప్రపంచం అంతా అసహించుకుంటుంది. గుర్తుంచుకోండి. భూమా, నీలో ఉన్న నిజాయితీ, నీ మనసులో ఉన్న ఆవేదన నాకు తెలుసు. ఈ కల్తీ గురించి ఒక పౌరుడిగా నువ్వు ఎంత బాధపడుతున్నావో ఒక ఆఫీసర్గా నేను అంతే బాధపడుతున్నా. బాధలు సానుభూతులు సమస్యకు పరిష్కారం కావు డీఎస్పీ గారు. నిజమైన ద్రోహంలో పట్టుకుని శిక్షించున్నాడే, నా మాటకు విలువ, మీకు గౌరవం. జరిగిన ఘోరాన్ని, దాని విషయమై నేను సేకరించిన సమాచారాన్ని రిపోర్ట్ రాసి అందిస్తున్నాను. నేరస్తుడు దేవుడైనా, దేవుణ్ణి శాసించే మనిషి అయినా శిక్షించే బాధ్యత మీది. నా కాకి బట్టల విలువ, గౌరవం నేను కాపాడుకుంటాను. అందరూ నీలా బాధ్యత గల పౌరులైతే ఈ దేశం ఎప్పుడో బాగుపడే. ఈ కల్తీకి సంబంధించిన తాజా సమాచారం నీకు తెలిస్తే ఎప్పటికప్పుడు వెంటనే మాకు తెలియజేయి. ప్రజా సహకారం మా డిపార్ట్మెంట్ ఊపిరిపోయాలి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ, యు కెన్ గో. హలో, నా గంట కొట్టిన అవతల బాక్ కూడా ఎవడా? నేను డిఎస్పీ ధనుంజయరావు. మందు వాసన ఇక్కడ చెప్పలోంచి కొట్టేస్తుంది. రాత్రి తాగింది ఇంకా దిగలేదేట్రా? దిగలేదు, మొన్న రాత్రి మందే మళ్లీ ఎక్కింది. డాక్టర్ సార్వభౌమ్ అనే వ్యక్తి కల్తీ చాక్లెట్ల విషయమై రిపోర్ట్ ఇచ్చారు. దేవి భయపడమాకమయ్యా, నీ కుడిగుండికి నా ఎడం చేయి అడ్డం. ఆడికి నిప్పెట్టాలో నాకు బాగా తెలుసు. ముందును పెట్టే. ఎవరు బయలువా? డాక్టర్ సార్వభౌమ. ఏంట సూపు చురుక్కుమినట్టు? చాక్లెట్ల విషయానికి విరుగుడు మందు హిమాలయ మెడికల్స్ తయారు చేసిన లియోజిన్ అని పేపర్ లో ప్రకటించావు. అవునా? మన పని అదే కదప్పయ్యా. చాక్లెట్లో విషం వల్ల పిల్లలు చనిపోవటం, వెంటనే మీ విరుగుడు మందు ప్రకటన పేపర్లో కనిపించడం, అంటే ఆ విషం చాక్లెట్ తయారు చేసింది కూడా నువ్వే కదూ? ఇగా పత్తర బెత్తరలు ఆడిస్తే చెమట్లోసుకోవడానికి నేనేమి అట్టాల్లో బెట్టను కాదయ్యా. గడ్డాలు వచ్చిన మగోండి అయినా అసలు ఈ విషయాలన్నీ నీకెందుకు చెప్పు? ఎందుకు? జరిగిన అన్యాయం మరోసారి జరగకుండా చూడడానికి, జరుగుతున్న మరణ హోమానికి కారణమైన వాళ్ళు అంతు చూడడానికి, జరగబోయే కిరాతకాన్ని ఆపడానికి. ఇదిగో నేను ఆవులంటుండయ్యా, అసలు ఆవు చాలంటుండి. నన్ను నానా మాట్లాడుతున్నావు. ఇంత కాదు కానీ కంట కొట్టి నీ సంగతి చెప్తా. హలో, డిఎస్పీ స్పీకింగ్. నమస్కారం అండి, నేను అబ్బాయిని మాట్లాడుతున్నాను. నేను చాక్లెట్ లో ఇసం కలిపి అమ్ముతున్నానని ఆయన ఎవరో సారభౌముడు అంటండి, ఇంకా దౌర్జన్యంగా మారుతాడు. మీరు కనుక చర్య తీసుకోకపోతే. మీరేం కంగారు పడకండి, ఫోన్ ఒకసారి అతనికి ఇవ్వండి. అట్టగే ఫోన్ లో డిఎస్పీ గారు మాట్లాడుతున్నారు. పలుకు. హలో, డాక్టర్ సార్వభౌమ హియర్. చూడు మిస్టర్, కల్తీ మందుల విషయమై నువ్వు ఇప్పుడే రిపోర్ట్ ఇచ్చావు. నేను డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి పంపాను. నువ్వు డాక్టర్వే కానీ వీధి రౌడీ మాత్రం కాదు. నా మాట విని వెళ్ళిపో. ఐ విల్ సీ ద మ్యాటర్. సారీ సార్. డిఎస్పీ గారు ఏం పలికారు? 32 జిల్లాల్లో పరువు, 24 తాలూకాల్లో ప్రతిష్ట కలిగిన సనుభిస్తే ఏమైనా చేసేద్దామనే. ఎల్రే బాబు, ఎల్రే.
కానీ నీకు ఇక్కడేం పని? మీరెక్కడుంటే అక్కడే నాకు పని. ఏమిటో ఒళ్ళంతా ఒకటే నొప్పి. నవ్వేటకు వచ్చింది. థర్మోమీటర్ పెట్టి చూడండి టెంపరేచర్. నీ టెంపరేచర్ 10 ఫైర్ ఇంజిన్ల నీళ్లు కొట్టిస్తే గాని తగ్గదు. అమ్మో అవును, నీకు ఈ హిమాలయ మెడికల్స్ కు ఏమిటి సంబంధం? మీరున్నారనే వచ్చాను. ఏ తప్ప తప్ప అయితే చంపక కొట్టండి, కొట్టండి. నీ చేత అంటే నా చంప చేయబడిన పట్ల అవుతుంది. నీతో మాట్లాడితే నా శరీరం గుంటూరు మిరపకాయలు బస్తా అవుతుంది. ఎవండి ప్లీజ్ ఎవండి పోనివ్వండి. డియర్ ఫ్రెండ్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. చాక్లెట్ల విషయానికన్నా మరో ప్రమాదమైన విషయాన్ని కనిపించాయి. ఈ ఆనంద సమయంలో మన పాత్ర సందనే పిలవండి, మందుకి మజాకి. నా నాదు సారా, ఈ విదేశీ మందు నీ సలవనీళ్లు కలిస్తే భూగోళం గోళిక ఎంత ఉద్దయ్యా. మన కోట్లింగం తెలివితేటలు, నా బుద్ధి కుశాగ్రత, నీ చాగచక్యం కలిసింది కాబట్టి గడ్డిపరం పట్టుకుంటే గడ్డపలగ అవుతుంది, సీసం బిళ్ళను పట్టుకుంటే రూపాయి బిళ్ళ అవుతుంది. కరెక్ట్ కరెక్ట్. విషాన్ని విరుగుని నేను తయారు చేస్తాను, విరుగుడుకు మందు నువ్వు అమ్ముతావు. అమ్మకం అధికంగా సాగటానికి మన నమస్తే పేపర్ ద్వారా నువ్వు ప్రచారం చేస్తావు. పాము కాటెత్తే నర్తయా అనిపిస్తే ఆ ఇసం ఇరుడైపోయి పిచ్చబ్బన్నా. మన విషయానికి దేవుడా అని పిలిచినా ఉపయోగం లేదు, మన మందులే వాడాలి. అది మొన్న చాక్లెట్ లో కలిపిన కల్తీకి మిగిలిన లాభం 2 crore. ఊరి నాయను ఊరి నాయను, 2 crore. 2 crore అంటే ఆ సవారికి 10,000 పడిందయ్యా. అంటే? అంటే ఏముంది పార్ట్నర్, మొన్న మన చాక్లెట్ల విషయానికి 5,000 మంది చచ్చిపోయారా, శవానికి 5,000 వేసుకున్నా లాభం 2 crore కదా. ఇదిగో పార్ట్నర్, తొందరపడి అందరినీ సంతైపోక, మన మందులు కొనడానికి మనుషులు ఉండాలి కదా. మీ అబ్బ నాటు సోకాలు పెట్టకుండా సారా కొట్టు. సరే కానీ పార్ట్నర్, మళ్ళీ మనం కొత్త వ్యాపారం ఎప్పుడు ప్రారంభిస్తున్నామని చెప్పామంటే నేను పేపర్లో గుర్తించేస్తా. చెప్తా చెప్తా, ముందు ఈ 2 crore 20 crore చేస్తా. ఏం చేస్తావో ఏమో, వాడెవడో సార్వభౌముడంట, అల్లూరి సీతారామరాజు లెవెల్లో వచ్చి ఏర స్పీచ్ చెల్లిపోయాడు. నా దగ్గరికి వచ్చాడయ్యా. వచ్చాడు పార్ట్నర్, ఆయన్ని ఇట్టయ్య వదిలేశావంటే భూమికల్లో ఇసుకదల్లి వెళ్ళిపోతాడు. ఎలుకల అరుపులకు సింహం భయపడుతుందా? అలా అని ఊరుకుంటే లాభం లేదు పార్ట్నర్, వాడు మొదటి నుంచి నాకు తెలుసు. వాడు సింహం జూలికి నిప్పెట్టే రకం, పావు తోకతో పళ్ళు కుట్టుకునే రకం. ఈ కోటిలింగం ఆ శతకోటిలింగాలకే భయపడలేదు. వాడంత అరిస్తే డబ్బు పారేస్తాం, రొమ్ము విదిలిస్తే పొడుస్తాం, తలగరిస్తే తీసేస్తాం. ఇంద్రజీత నా చూపుతో వాడు నువ్వు చూచోడు. ఎస్ సార్. కమ్మో బంగారు చిల్లక, అయ్యో ముద్దుకు ముంచుకు రాకమ్మో బంగారు చిల్లక, కవ్వించేలా తాకుతూ అల్లరి చెయ్యకు చాలిక, కవ్వించేలా తాకుతూ అల్లరి చెయ్యకు చాలిక. అంతగా నువ్వు అడిగితే ఆలోచిస్తా చూస్తా అనక. బాగుందా ఈ మగవాటం, ఏదైనా కానిదైతే ఎందుకు ఇత్తగల ఆటం.
కంగారు ఉచ్చులేసి రసబెట్టకు. ముందుకు ముందుకు రమ్మంటే కంగారు పడక, ముందుకు ముంచుకు రాకమోయ్ బంగారు చిల్లక. వెంటాడే అత్తరు సొక్కు, వేటాడే మెత్తని బాకు, గుండెల్లో గుచ్చుకుంటే రేగుతుందే షాకు. ఒళ్ళంతా ఓపని అందం, అల్లిందే అల్లరి బంధం, దారేది పారిపోగా కాలు దారే రోగా. ముద్దుకు ముంచుకు రాకమ్మో బంగారు చిల్లక. కావాలంటే కౌగిలి కొమ్మక తీర్చద ఆకలి, కవ్వించేలా తాకుతూ అల్లరి చెయ్యకు చాలిక. చిలకలా నే కొనుకుంటూ నా ఏడే ఇస్తానంటే చేదా, ముద్దుకు ముందుకు రమ్మంటే కంగారు పడక, ముద్దుకు ముంచుకు రాకమ్మో బంగారు చిల్లక. మిస్టర్ సార్వభౌమ, నగరంలో జరుగుతున్న కల్తీల గురించి నీకు సరి అయిన ఇన్ఫర్మేషన్ కావాలంటే 12 గంటలకు గాంధీనగర్ 12వ నంబర్ ఇంటికి వెళ్ళి. ఆ సార్వభౌమ వెళ్తున్న ఇల్లు ఎవరిది? మన సైంటిస్ట్ పర్సనల్ డ్రైవర్. ఓరి నాయనో ఇంకేముందండి, ఇప్పుడు ఆ సార్వభౌముడు గారు ఆ డ్రైవర్ పేగ నొక్కుతాడు, దాంతో మన పేగ నరాలన్నీ టామ్ తెగిపోతాయి. షడప్.
ఇన్నాళ్ళు నువ్వు నన్ను నీడలా ఎందుకు వెంటాడావో ఇప్పుడు అర్థమైంది. నీ చూపులో కనిపించేది ప్రేమ కాదు, విషం. నీ మాటల్లో వినిపించేది ఆప్యాయత, అభిమానం కాదు, మోసం, దగ. కావాలని నన్ను పరిచయం చేసుకున్నావు, నాతో స్నేహం పెంచుకున్నావు, నా ప్రతి అడుగు ఆ కల్తీ మందల ముఠాకు చెప్పావు. ఈ రోజు నా రూమ్లో దొంగలా దొరికిపోయావు. మీరనుకున్నట్టు నేను దొంగను కాను. మీరు ఊహించినట్టు ఆ కల్తీ ముఠాకు నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఇది మీ గదిలో ఉంది. దీని ద్వారా ఆ కల్తీ ముఠా మీ చర్యలు గమనిస్తున్నారా? ఇది తొలగించడానికి మీ గదిలోకి వచ్చాను. నేను చెప్పేది మీరు నమ్మకపోవచ్చు, కానీ మీరు నిజం తెలుసుకోవాలంటే రేపు ఉదయం ఊరి చివర మైదానంలో ఉన్న మసీదు పోయండి. కానీ మీరు చనిపోయినట్లు ప్రపంచం నమ్ముతోంది. ప్రపంచమే కాదు, నేను కూడా నమ్ముతున్నాను. మీ మేధస్సు, మీరు చేసిన పరిశోధనల గురించి విన్నాను. ఈ రోజు మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేనిప్పుడు ప్రొఫెసర్ జయదేవును కాదు సార్వభౌమ, విజ్ఞానాన్ని విధ్వంసానికి, మేధస్సును మారిన హోమానికి అందిస్తున్నా. అంతకుండి సార్, నా విజ్ఞానం ఈ ప్రపంచానికి వెలుగు కావాలనుకున్నాను. నా మేధస్సుతో మనిషి బ్రతుకు స్వర్గం చెయ్యాలనుకున్నాను. మిస్టర్ సార్వభౌమ, ఈ ఫోటోల విత్తిన ఎప్పుడైనా చూశావా? వీడే కోట్లింగం, ఈ దుర్మార్గాలన్నిటికీ మూల విరాట. నా మనశ్శాంతిని, ఈ ప్రపంచానికి నేను అందచేయాలనుకున్న రీసెర్చ్ని సర్వనాశనం చేసిన దౌర్భాగ్యం. ఒకరోజు వీడి మనుషులు నన్ను బలవంతంగా ఎత్తుకెళ్లారు. వెల్కమ్, వెల్కమ్. దేశ దేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రొఫెసర్ జయదేవ్. వెల్కమ్. ఏమిటి దౌర్జన్యం? చాలా పొరపాటు. ఇది దౌర్జన్యం కాదు, మా భాషలో దీన్ని మోటు ప్రేమ అంటాం. చూడు, నువ్వు మనుషులను చంపే విషాలు దానికి విరుగుడు కనిపించావు. అది మాకు కావాలి. ఏమిటా తెలివి తక్కువ ప్రశ్న? విషంతో మనుషుల్ని చంపడానికి, ఆ విరుగుడు మందుతో కోట్లు సంపాదించడానికి. నా చదువు తెలివి ఈ ప్రపంచానికి కానీ నీ స్వార్థానికి కాదు. జయదేవ్, నీ నీతులు నాకు బోతులు. మనిషి తింటోంది డబ్బు, తాగుతోంది డబ్బు, పీలుస్తోంది డబ్బు, అది నాకు కావాలి. మిస్టర్ కోట్లింగం, అందుకని నువ్వు సాగించే మారాహోమానికి మంత్రాలు చదవమంటావా? చెప్పానుగా నాకు నీతులు పూతులని, మర్యాదగా వింటావా? ఇప్పుడు చెప్పు, ఈ మంటల్లో మాడి బుగ్గైపోతావా, లేక నీ విజ్ఞానాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని డబ్బుగా మార్చి మాకిస్తావా? బొగ్గ డబ్బ. జీవితం అంతా పడిన శ్రమ చావు భయంతో ఆ దుర్మార్గుల పరం చేశాను. మందులు ఉపయోగించుకుంటే పర్వాలేదు, కానీ విషాన్ని, మై గాడ్, వాళ్ళ చేతుల్లో ఉన్న విషాన్ని గురించి ఆలోచిస్తే నాకు మతిపోతుంది సార్వభౌమ. ప్రొఫెసర్, వాళ్ళ చేతిలో ఉన్న విషయాల గురించి చెప్పండి, ముందుగానే జాగ్రత్త పడే ప్రయత్నాలు చేద్దాం. ఆ ప్రయత్నంలోనే నిన్ను కలుసుకోవాలని, నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలని క్యాసెట్ పంపించాను. అనుక్షణం నన్ను నీడలా వెంటాడే ఆ దుర్మార్గుడు నా ప్రయత్నాన్ని నాశనం చేశాను. నా పర్సనల్ డ్రైవర్ను దారుణంగా చంపాడు. సార్వభౌమా, మనల్ని ఎవరో గమనిస్తున్నారు. హై స్కూల్ రోడ్ నెంబర్ 46 కొచ్చి సాయంత్రం నన్ను కలుసుకో. అంటారు దీన్ని వెలిగించడం అంటారా, అంటించడం అంటారా? ఫోటోని తగల పెట్టడం అంటారు, మనిషిని మంట పెట్టడం అంటారు. Oh, my God.
గారు. ప్రొఫెసర్ జయదేవ్ మీ నాన్నగారా? ఒక డాక్టర్గా ఈ సమాజంలో ఉన్న అవినీతిపై మీరు సాగించే పోరాటాన్ని గమనించాను. ఆ కోట్లింగ ముఠా చేతిలో చిక్కిన మా నాన్నగారిని మీరు ఒక్కరే కాపాడగలరన్న నమ్మకంతో మిమ్మల్ని వెంటాడాను. మీతో పరిచయాన్ని పెంచుకున్నాను. మీరిద్దరూ కలిసి ఆ నీచులు ఆట కట్టిస్తారని మా నాన్న ఆశ, మీ ఆశయం నెరవేరుతుందని ఆశించాను. నా ప్రయత్నం పూర్తి కాకముందే ఆ నీచులు మా నాన్నను చంపేశారు. రాణి, శవంలా మారిన విజ్ఞానానికి నువ్వు ఓదార్పు కావాలి. మనిషిని శవం చేసి బ్రతకాలనుకునే స్వార్థానికి నువ్వు తీర్పు చెప్పాలి. ఆ సైంటిస్ట్ జయదేవ మదర్తో 100 మదర్లు పూర్తి చేయించాను. నాకు ఏదైనా బిరుదు ఇచ్చి సన్మానం చేయించండియ్యా. బ్రహ్మాండమైన బిరుదు, శత నరహంతక. ఇలాంటి బిరుదు చరిత్రలో ఎవరికి ఇవ్వలేదు, ఇక ముందు ఇస్తారని నమ్మకం లేదు. బంగారు బాధ్యం సంపుకుని శంకరగరాత్మరా, ఇంకా ఏం కనిపెడతాడు, మనకేమిస్తాడు? ఊడి తప్ప వాడి రీసెర్చ్ విషయం అంతా నా చేతిలో ఉంది, ఏం భయపడకు. ఏం తెలివితేటలు, ఏం తెలివితేటలు ఉండవయ్యా. అది సరే పాత్రరు, మన తర్వాత ఆపరేషన్ ఎలా ప్లాన్ చేశావు? పసిపిల్లల మొదలు పండు వృద్ధుల వరకు ఏం కావాలి? ఏం కావాలంటే ఆలోచించి రేపు చెప్తా. ఎల్లుండి చెప్పవయ్యా. నేను చెప్తా పాత్రరు, పాలు. ఎగ్జాక్ట్లీ, ఆ పాలలోనే మనం విషయం కలుపుతున్నాం. అబ్బన్న గూడంలో దానికి విరుగుడు 10 కోట్లు విలువ చేసే మందులో రెడీగా ఉంచుతాం. ఆ మందుకు సంబంధించిన ప్రచారం నీ పేపర్లో విరివిగా జరుగుతుంది. పాల కల్తీ సరిగ్గా ఈ నెల 20వ తేదీ. అటు సూర్యోదయంతో కాకుల అరుపులు, ఇటు పాలు తాగిన లోకుల అరుపులు. నీ బుర్రను అమెరికాలో దారం పెడితే 50,000 డాలర్లు. ఈ నెల 21వ తేదీన ముహూర్తం అమోఘంగా ఉంది. ఇదిగో లగ్నపత్రిక, సుదర్శన శీఘ్రం వస్తానండి. ఈ నెల 21వ తేదీ అంటే నేను ఆకాశంలో ఉంటానే, పోనీ అక్కడ చేసుకోవచ్చా పెళ్లి? రైట్, నువ్వు ఆకాశంలో ఉన్నా పాతాళంలో ఉన్నా మేడం వచ్చి పెళ్లి చేస్తాను. తొందరలోనే పెళ్లి ముహూర్తం, పన్ను ఎలా అవుతాయో ఏమో. చూడండి అత్తయ్య గారు, నా పెళ్ళ చేత పనులు చేస్తే మాత్రం ఊరుకోను. నువ్వు ఆ మాట మీదే ఉండాలరా. నా చెల్లెకి ఏమైనా కష్టం కలిగిందో నిన్ను విమానానికి కట్టేసి మరీ విరగదీస్తాను. తెలియమా, వీడు అసలే కోటి, కుప్పిగంతులు ఎక్కువ, ఎలా కంట్రోల్ చేసుకుంటావో ఏమో. నువ్వు ఉన్నాదన్నయ్య, నాకేం భయం? అంటే మీ అన్నయ్య రుస్తు సోరాబా నేను భయపడ్డానికి. అరే రాస్కెల్, అదిగో పెళ్ళైనా అలాగే తిడతావా? పిల్లలు పుట్టినా ఇలాగే తిడతాను, మనవాళ్ళు పుట్టినా ఇలాగే తిడతాను, జీవితాంతం నేను ఇలా తిడుతూనే ఉంటాను. చూడత్తయ్య. ఒరే నాయన, కాబోయే బావగారా, కాస్త మంచి మర్యాద ఉంచు. అమ్మా, వీడికి చనువిస్తే చెల్లాయికి కాదు నాకవుతాడు మొగుడు. ఈ నవ్వులే నా చెల్లాయి పెళ్లికి అడ్వాన్స్ రక్షింతలు, మంగళ వాయిద్యాలు. తిలక్ రారా, ఎన్నాళ్ళకి తండ్రి జ్ఞాపకం వచ్చాడురా. బాగున్నావా? నీకు నేను జ్ఞాపకం ఉన్నందుకు చాలా సంతోషం. అభిప్రాయాలు మనుషుల్ని దూరం చేసినా మనసుల్ని కదరా. నువ్వు నాకు దూరంగా ఉన్నా నా ఆలోచనలన్నీ నీ మీదే. నీకు తెలుసా, నీకోసం ఎన్నో మంచి మంచి సంబంధాలు చూస్తున్నాను. అందరూ కోటీశ్వర్లే, కొందరికి ఫారిన్ లో పెద్ద పెద్ద వ్యాపారాలు, మరికొందరికి స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు. నీకు ఆ శ్రమ అక్కర్లేదు. ఈ నెల 21వ తేదీన నా పెళ్లి నిర్ణయం అయింది, మిమ్మల్ని ఆహ్వానించడానికే వచ్చాను. పెళ్లి నిర్ణయమైందా? ఎవరితో? డాక్టర్ సార్వభౌమ చెల్లెలు ఉషతో. తిలక్, మనసుంటే వచ్చి ఆశీర్వదించండి. మనస్సు? నీ మాటలు విన్నాక నా మనస్సు చచ్చిపోయిందిరా. అసలు వాడు ఆ సార్వభౌమని ఇద్దరి మధ్య చిచ్చులైపోయాడు, మనల్ని విడతీశాడు. ఈ రోజు వాడి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్న నిన్ను ఆశీర్వదించే పెద్ద మనసు నాకు లేదురా. లేదు, ఈ తిలక్ అవినీతికి కాదు, ఆత్మీయతకు అమ్ముడిపోయే మనిషి. అందుకే స్వార్థం నీడలో బ్రతకలేక ఆ సార్వభౌముడికి అమ్ముడిపోయాను. అవునరా, నేను ఒక రాక్షసుని, కిరాతకుణ్ణి, మమతలు మమకారాలు చచ్చి కరెన్సీ నోట్లు మాత్రమే పీక్కు తినే కక్కొట్టకుండి. ఇలాంటి ఈ తండ్రిని పెళ్లికి పిలవడానికి రాలేదురా, అవమానించడానికి వచ్చాం. మీరేమనుకున్నా సరే, మీకు మీ పెద్దరికానికి ఇచ్చిన విలువను కాపాడుకోవాలనుకుంటే పెళ్లికి రండి, అక్షింతలు వెయ్యండి. వస్తా. Thank you.
ఏం లేదమ్మా, రెండు పిచ్చి జడలు వేసుకుని చిరిపిగా తిరిగే నా చెల్లెళ్ళు ఎంత పెద్దరికం వచ్చిందా అని చూస్తున్నాను. ముచ్చట్లాడుతున్నారా? ముహూర్తం ఇవ్వాలేరా? రేపు కాదు, త్వరగా వెళ్ళి పెళ్లి కొడుకుని తీసురా. అలాగేనమ్మా, త్వరగా కానివ్వండి అమ్మా. తిలక్, మందు లేకపోతే యాకలో మజా లేదురా. అవునురా తిలక్, ఓ సీసా బాగులు కొట్టు. అరవకండి, సారా బొమ్మ చూస్తే ఊరుకోడు, అందుకని మెల్లగా కొట్టేయండి. వాసన రాకుండా కిల్లి తినేయండి. ఓకే, అండర్స్టాండ్? అండర్స్టాండ్. కమ్ ఆన్. నువ్వా రారా? ఇదేదో ఆయుర్వేదం మందంట, కాస్త తాగితే మంచిదని. రైట్, ఈ నాటకం అంతా నాకు తెలుసురా. ప్లీజ్, ఒక్క పెగ్గంటే ఒక్కటే రాస్కెల్, ఒక్క తను తన్నానంటే వెళ్ళి పెళ్లిపేట్ల మీద పడతావు. రాయా పెళ్లి గురువు బాబు గారు, మీరు ఇప్పుడు తాగవలసింది అవి కాదు, ఇవి. అబ్బా, ఈ రెండింట్లో ఏది తాగితే బాగుంటుంది? ఇప్పుడు పాలు స్వచ్ఛమైనవి కదా, అది తాగితే పాలా? ఇక బాగా పెళ్లిపేట మీద కూర్చుందో గాని. అయితే మరి నన్ను ఎత్తుకోవా? ఏంటి ఎత్తుకోవాలా? ఇప్పుడే కదరా పాలు తాగాను, పచ్చిపిల్లాడిని కదా. ఏడ్చాలే పద. ేవతాభ్యో నమ కులదేవతాభ్యో నమ గ్రామదేవతాభ్యో నమ స్థానదేవతాభ్యో నమ వాసుదేవతాభ్యో నమ మాతాపితృభ్యాం నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ సర్వేభ్యో నమ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమ నిర్విఘ్నమస్తు శ్రీమంతశ్చేతో గజకరణక విద్యారంభ వివాహితే సంగ్రామే విఘ్నస్తత్న జాయతే శుక్లాంబరధరం దైవం శుచివరణం చతుర్విధం ప్రసన్నవదనం జాయత్ సర్వలింగోపకాంతయే సర్వమంగళమంగళ్యే శ్రీసర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకదేవి గౌరీ నారాయణీ నమోస్తుతే. ఏవం వయం శేషణం చిత్తాయాం శ్రీమన్నబిదౌ మమ ఆత్మనః. పట్టింపులకు సమయం కాదు, నన్ను వెళ్ళవండి. పెళ్లి ఏం చేస్తావు? నా బిడ్డ ప్రాణం తీస్తావు అంతేగా. వెంకోబరావు గారు, మా ఇద్దరిని శారీరకంగా దూరం చేసిన నువ్వు ఇప్పుడు మమ్మల్ని శాశ్వతంగా దూరం చేద్దాం అనుకుంటున్నావా? వీళ్ళకి సావు భక్తుల మధ్య ఉంటానికి కారణం ఏంటో తెలుసా? ఈ సమాజంలో మీలాంటి స్వార్థపరుల విషాన్ని పాలల్లో కలిపారు. ఆ పాలు తాగిన తిలక్ ప్రమాదంలో ఉన్నాడు. పాలల్లో విషం కలిసిందంటే నేను నమ్మను. ఎందుకు అలా కంగారు పడతారు? పాలల్లో విషం కలిపింది మీరే అయినట్టు తిలక్ మీ రక్తం పంచుకు పుడితే నా ప్రాణం పంచుకు పెరిగాడు. వస్తాను. డాక్టర్, సారీ డాక్టర్ సార్వభౌమ, తిలకి స్నోమ చనిపోయాడు.
మరి రాస్కెన్ ఇంత మోసం చేస్తావురా? ఇదంతా అబద్ధమని, నీ చావు నాటకమని ఒక్క మాట చెప్పరా? రే తిలక్, నువ్వు కట్టిన పసుపు తాడుతడి ఆరకముందే, నా చెల్లెలు కాళ్ల పారాన్ని చెదరకముందే నీ దారి నువ్వు చూసుకుంటావరా? చెప్పరా, చెప్పు. మిస్టర్ సార్వభౌమ, ప్లీజ్ కంట్రోల్ చేసాను, ప్లీజ్. తాళిదానం చేసిన నీ అన్నయ్య నీ తాళి కాపాడలేకపోయాడమ్మా. మనందరినీ అన్యాయం చేసి తిలక్ వెళ్ళిపోయాడమ్మా. ఇవి కన్నీళ్లు కావు, నా గుండె మంటలు చిందించే నిప్పురవలు. ఇది శ్వాస కాదు, అగ్నిశ్వాస. నీలాంటి అమాయకుల ప్రాణాలతో ఆడుకునే ఆ కిరాతకులంతం చూసే వరకు నాలోని శక్తిని ధైర్యాన్ని బ్రతికించి అవినీతి సామ్రాజ్యాన్ని ఎదిరించే సార్వభౌముడిగా ఆశీర్వదించు. ఎన్ని కట్టలో, ఎన్ని కట్టలో బాబోయ్! అక్కడ శవాల గుట్టలు, ఇక్కడ కరెన్సీ కట్టలు. ఏడుపు వాళ్ళది, నవ్వు మనది. మనిషి బ్రతకాల నాశ మన పెట్టుబడి, మన క్యాపిటల్. పాలకల్తీలో మన లాభం 10 కోట్లు. కానీ పార్ట్నర్, నాకు ఏడుపు వస్తుంది. ఎందుకు? ఇంకా 2 కోట్లు లాభం రావాల్సింది, అది రాలేదు. మనకెంతో నష్టం వచ్చేసింది. షటప్! ఆ షటప్పే. తల్లి పాలలో కూడా కల్తీ కలిపే తెలివితేటలుంటే ఆ 2 కోట్లు కూడా వచ్చేవి కదా, అది నష్టం కాదండి మరి. మిస్టర్ అబ్బన్న, ఏ వ్యాపారానికైనా కాస్త నీతి నియమం ఉండాలయ్యా. కమాన్, టేక్ యువర్ షేర్. వైది బాయ్, వేర్ ఇస్ వెంకోబరావ్? ఇక్కడ. ఎక్కడ? ఇక్కడ. ఎట్టు అయిపోయాడంటే ఎన్ని ఎముకలు, ఎన్ని ఎముకలు కుట్టలో. తప్పులు తగిలేస్తే బూడిద, మనిషి తగిలేస్తే బూడిద, రామాయణం తగిలేస్తే బూడిద, రంకు పురాణం తగిలేస్తే బూడిద, కొడుకుని కొడుకుని తగిలేస్తే బూడిద. ప్రపంచమే బూడిద. అయ్యో, వీడికి పిచ్చి కట్టుంది. ఎవడికిరా పిచ్చి? నీకు పిచ్చి, నాకు పిచ్చి, నీ బాబుకి పిచ్చి, వీడికి డబ్బు పిచ్చి, నా పిచ్చికి పిచ్చి. గుంటలో చేపలు పెట్టే నయానా, నీకు ఒక విషయం తెలుసా? తెలీదు. నువ్వు సున్నా, నీ కొడుకు సున్నా, నేను సున్నా. నువ్వు కలిసి, నేను కలిసి, నీ కొడుకు కలిసి, ప్రేమ కలిసి, రక్తం కలిసి, బంధం కలిసి, ఈ ప్రపంచంలో కలిసి లేనిది చావు. చావు కలిసి లేదు, చావు కలిసి లేదు. కొడుకు తచ్చేసరికి వీడి మెదడు కూడా చచ్చింది. ఓరి నాయనో, ఓరి నాయనో, వీడి పిచ్చిలో మన ఇసం బయట పెట్టాడంటే. షడప్! మంచి వాళ్ళ మాటలకే దిక్కు లేదు. పిచ్చి వాళ్ళ మాటలు నమ్మే పిచ్చి ప్రపంచం కాదు ఇది. వెంకోబరావుకి పిచ్చి ఎక్కింది, వాళ్ళ షేర్ కూడా మనమే పెంచుకున్నాం. ఈ సంగతి తెలిస్తే గోడ సంఖ్య తెచ్చాడు కదా. ఉషా, ఉషా, రామ్మా, ఈ రోజు చాలా క్రిటికల్ ఆపరేషన్ ఉంది, త్వరగా రా. అమ్మా ఉషా, రామ్మా.
నువ్వు నిద్ర లేవగానే మోహన్ చూపించే అదృష్టం నాకు లేదన్నయ్యా. ఉషా, నేను విధవరాల్ని, దురదృష్టవంతురాల్ని. లేదమ్మా, లేదు. కాలం నీతో ఆడుకున్న ఆటలో నీ బొట్టు తిరిగిందే కాని నీ అన్న అనురాగం ప్రేమ నిన్నెప్పుడూ ముత్తైదువుగానే చూస్తాయమ్మా. నీ అనురాగం ప్రేమ నా నుదుటి కుంకుమను చూస్తే వాటితోనే నా తిలకను బ్రతికించన్నయ్యా. బ్రతికించలేవన్నయ్యా, బ్రతికించలేవు. అందుకే ఈ పాపి సింహం చూస్తే నీకు ప్రమాదం. ఇక నన్నెప్పుడు పిలవకు, నా మొహం చూడకన్నయ్యా. భగవంతుడు నాకు కనిపిస్తే నీ భర్తను అడిగి తెచ్చేవాణ్ణి, కాని ఆ దేవుడు పిరికివాడమ్మా. మనుషులు ఎవరికీ కనిపించకుండా ఎక్కడో దాక్కున్నాడు, కాని మనిషి మంచితనం భగవంతుని కంటే గొప్పదమ్మా. ఆ మంచితనమే అన్యాయమైన నాలాంటి బ్రతుకులకి సమాధానం చెప్పాలి. అర్థమైందమ్మా. నీ నుదుట కనిపించిన కుంకుమ నా బాధ్యతను ప్రతి క్షణం గుర్తు చేయాలి. పగిలిన నీ గాజులు నా కర్తవ్యానికి శంఖారావం కావాలి. తెగిన నీ మంగళసూత్రం నా ఆవేశానికి కట్టలు తెంచాలి. ఆ క్షణం వరకు ప్రతిరోజు నువ్వే నన్ను నిద్రలేపాలి. అనుక్షణం నా కర్తవ్యాన్ని గుర్తు చేయాలి. అలాగేనన్నయ్యా. రాణి, మీరా బాధపడుతున్నావా? లేదు, నా బాధను ఓదార్చి నా కన్నీరు తుడిచే మనిషిని మీలో చూశాను. నా జీవితానికి జరిగిన అన్యాయానికి పగ, ప్రపంచానికి జరగబోయే అన్యాయానికి ప్రతీకారం ఇదే నా జీవితానికి కావాల్సింది. రాణి, మనిద్దరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు. కెరటాల భయం, తుఫాను భీభత్సాలు మన ప్రయాణాన్ని ఆపలేవు. శవాల వ్యాపారాలు చేస్తున్న ఆ నరహంతకుల చివరి శ్వాస వినే వరకు మీ నాన్న ఆత్మకు శాంతి, నా చెల్లెలకి ఓదార్పు. షో మళ్ళీ ఆడగొట్టావా? ముందు 10,000 క్యాష్ డౌన్. ఇదిగోనయ్యా 10,000. అవును కోట్లింగం, ఏం బొక్కొచ్చా? గత గంట నుంచి పేకాడతామా? ప్రతి ఆటో నువ్వే కొడతావు, అసలు తమాష ఏంటి అని. ఒక్కసారి నీ మొలతడు చూపించు. ఎందుకు? తాయిత్ ఏమైనా కనపడద్దేమో అని. ఈ కోటిలింగం చరిత్రలో డిఫీట్ అంటే భూతపదం. అవును, ఆ చెవులో మిషన్ ఏంటి? ఏమీ లేదయ్యా, చెవు పోటుగా ఉంటేను డాక్టర్ వాడమన్నాడు. వేయి ముక్క. ఏమిటది? ఇస్పేట్ రాజు. ఇస్పేట్ రాజు అయితే అవుతుంది. అమ్మనా కోట్లింగమో, మళ్ళీ ఆటగొట్టావంటయ్యా. ఇవాళ నా దగ్గర కోసిగుట్ట కూడా మిగిలేట్టుగా లేదు. అయినా ఆడతా, నువ్వు ఎంత దూరం వెళ్తావో చూస్తా. ఏవయ్యా పార్ట్నర్, త్వరగా ఇస్పేట్ చాకి అప్పనకు వేస్ట్ వేస్ట్. ఏవయ్యా ఉండవయ్యా, కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చింది, ఆలోచించుకోవద్దు. ఇస్పేట్ 10 అప్పనకు కావాలి. కంట్రోల్ కంట్రోల్, ఆటిన్ రాణి అప్పన దగ్గర వేస్ట్ వేస్ట్. అప్పన్నకు జోకర్ వచ్చింది. ఆటిన్ రాణి అప్పన దగ్గర వేస్ట్ వేస్ట్. అప్పన్నకు ఎక్స్టెన్షన్ కావాలి. కలావ రాసు, డైమండ్ జాకీ వేయద్దు వేయద్దు. రాణి, కపిల్ దేవ్ ఎలా సిక్సర్ కొట్టాడో చూపెట్టినా? ఎలాగంటే తగిలింది. మొక్కలు చూసి వాడికి పాయింట్లు చెప్తావా? పాయింట్లు ఇప్పుడు చెప్పు పాయింట్లు. మొక్క ఇక్కడ కార్సో పార్ట్నర్ మొక్కేసి ఎక్కడా? నిన్ను కదయ్యా ఈ మొక్కని. ముందు మొక్కే తర్వాత తిట్టు. డైమండ్ రాణి తప్ప ఇంకే మొక్కేసినా అబ్బన్న కాట అయిపోతుంది. ఇదిగోనయ్యా, ఊహే తొందర పడిపోతున్నావు. డైమండ్ రాణి డైమండ్ వదావా? అయితే సో షో తెలుసా, ఆట మొదటిసారి గెలిచా నేను. మగాన్ని ఎంతా కలిసి చూస్తున్నాను, తెగ బాగేస్తున్నావు. పార్ట్నర్ 10,000 ఇచ్చేయమ్మా. ఇటు ఎవరినే? నిన్ను కదయ్యా ముక్కల్ని. తర్వాత తిరుగుగానే ముందు చేస్తాం. ఇదిగోనయ్యా 10,000. మిస్టర్ కోటిలింగం, నేను సార్వభౌమను. మీ పతనానికి ప్రారంభం చేశాను. ప్రపంచం చెట్లపై కాదా కాదు, అందులోని మనుషుల్ని చేతిలోని ముక్కలో కాదు, మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి. ఈ సార్వభౌముడు నీ మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు. మీ అవినీతి మీద కత్తులు విసురుతాడు. మీ అక్రమాలకు రక్తాభిషేకం నీ రక్తంతోనే చేస్తాడు. ఏ
ఏంటయ్యా ఓప గొయ్యమందా అట్ట నెత్తరు గారుకునే? పాపాయల్ని చంపు రూపాయలు లెక్క పెట్టుకుంటున్నారా? మీకు విషయం తెలుసా? అందుకే కల్తీ లేని సమాధి కడుతున్నాం. కల్తీ లేని సమాధి. మరి నీ చందా ఎంత? నీ చందా ఎంత? నీ చందా. తీసే గోధిలోన పడక వేరే దారి లేదు కొడక అట్టే బుట్టలోన పెడత ఊదే నాగసురముదు వీధి వీధిలో ఆటలాడి కొట్టెనయ్యా నూకలు చెందిపోయ భయ్యా అదిగో ఎముడితున్న పోతు అదిగో దాని మీద రౌతు చెప్పకు దయ్యమైనది కదా అప్పను కలుసుకోన గురుడా చేసిన పాడు పనులతో పాడగట్టుకో తావు తప్పదింకా క్లోజ్ పాప క్లోజ్ కోటిలింగం క్లోజ్ కోటల్లో బాగా వేషన బాగా ఉండదు మోగా ఉదన బాగా నూరు కొట్లు తిను రావద్ద పారిపోవగా చోటుందా గాలి వానలో గోవిందా నేల పూలడం తప్పిందా ఓయి రావులెల్లుదుకు తక్కర్ర రాజా రూపకు ఎన్న మోగెన్ను బాజా క్లోజ్ పాప క్లోజ్ కోటిలింగం క్లోజ్ క్లోజ్ పాప క్లోజ్ కోటిలింగం క్లోజ్ హలో రాణి నువ్వా? నేనన్నా ఎలా తెలుసుకున్నారు? నీ ముద్దుతో చెంపక తడైతేను పోండి. అవును, ఇంత అర్ధరాత్రి ఫోన్ ఎందుకు చేశావు? తెలీదా? అబ్బే బొత్తిగా తెలీదు, నోట్లో వేలు పెడితే కొరకటం కూడా తెలియదు నాకు. అబ్బా
అంత పసివారా? ఏమో ఎత్తుకుని చూస్తే ఎంత పసివాడినో నీకే తెలుస్తుంది. ప్రేమించే మనసు ఎంత బరువైనా ఎత్తగలదు. శాంపిల్ చూపించమంటారా? శాంపిల్ వాడికి ఎందుకే? ఎవరు మీరు? కోటిలింగం గారి మనసులో. హలో, ఎందుకు వచ్చారా? ఆ డాక్టర్ గారితో చేతులు కలిపావు, మా బాస్ నిరుకులు పెట్టావు, నిన్ను ఫినిష్ చేసి మా బాస్ కు ప్రజెంట్ చేస్తాం. హలో హలో, పది నిమిషాల్లో ఏం పడుతుంది? ఊరి తిరుగుతుంది ఈ దెబ్బతో నీ పని. ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉంటాం మంచిది కాదు. మాతో పాటు మా ఇంట్లోనే ఉండు గాని. రాను ఉషా, బాగున్నావా? మంచి పని చేసావన్నయ్య. పొద్దున్న ఎప్పుడు తీసుకొస్తావా అని ఇన్నాళ్ళు ఎదురు చూశాను. వదినేవరమ్మా? నాటకాలు నా దగ్గర కాదు, నాకంతా తెలుసు. కానీ మా అన్నయ్య శ్రీరామచంద్రుడు. ఆయన ఎవరండి? ఉషా వాళ్ళ అన్నయ్య. ఉషా వాళ్ళ అన్నయ్య ఎవరండి? మీ కాబోయే భర్త. ఆయన ఎవరండి? ఆయన ఎవరా? చూసావా రాణి, ఉష మర్చిపోయిన నవ్వులు ఇన్నాళ్ళకు మళ్లీ చూస్తున్నా. ఈ ఇంట్లో వెలగాల్సింది దీపాలు కాదు, నా చెల్లెల మనసులో ఆనందం, అదే నాకు తృప్తి. సార్, కోట్లింగం గారు కొంప మునిగిపోయింది. మొన్న కొంప తగ్గని పంచదరిస్తా ఉంటే మళ్ళీ కొంప మునిగిందంటూ వచ్చావా? ఏం జరిగింది? చాలా అఫీషియల్ న్యూస్, ఇప్పుడే వైర్లెస్ మెసేజ్ వచ్చింది. దేశంలో కల్తీ మందులు తయారు చేస్తున్న ముఠా గురించి సార్వభౌమ సిబిఐకి రాశాడు. ఆ ముఠా ఎంక్వైరీ కోసం సిబిఐ డిపార్ట్మెంట్ ఈ రోజు సిటీకి వస్తుంది. ఢిల్లీ ఫ్లైట్ లో. ఎవరు చెప్పు, ఎవరు? మన చాలా ఎలక్ట్గా ఉండాలి. నమస్కారం సార్. ఇవాళ సూర్యుడు పడమర ఉదయించాడు సార్. నిన్న చంద్రుడు కూడా పడమర ఉదయించాడు సార్. గ్లాడ్ టు మీట్ యూ, ఐఎమ్ శివకుమార్, హీఈస్ మిస్టర్ శేఖర్. హలో హలో, ఐఎమ్ రాజు, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. టేక్ యువర్ సీట్. బ్యాడ్ మార్నింగ్ ఎవరిదో చెప్పడానికి వచ్చా. నన్ను అంతం చేయాలని మీరు ఆహ్వానించిన సిబిఐ ఆఫీసర్స్ వస్తున్న కారు ఏమైందో తెలుసా? పేలింది, మంటలు వచ్చాయి, మాడి మసైపోయారు.
ఈ సిగార్ నార్పడం ఎంత సులభమో ఈ కోటిలింగానికి ప్రాణాలు తీయటం కూడా అంతే సులభం. బాయ్. ఆ పేరు గురించి తెలవకూడదు. మీ మామయ్య చచ్చిపోయాడు. చచ్చిపోతే నా కొడుకు వాడి జిలకు కొరివి పెట్టకపోతే అంటుకోలేదు. ఎందుకో తెలుసా? కట్టలు కలిసి కట్టలు కలిసి నేను కలిసి నా శవం కలిసి. రామయ్య లోపలికి వస్తాను. నాకేం భయం? నాకు సిగ్గు లేదు, అవమానం లేదు. వస్తా వస్తా. అదేం భయం లేదు మాయ. ఎందుకు లేదు? సిమెంట్ కలిసి కంట్రాక్టర్ కలిసి. పాపు పాపు నవ్వరా, నవ్వు, బాగా నవ్వు. బాబు నవ్వుతున్నాడని మీ అమ్మ పిలిచినప్పుడు అప్పుడు నేను నవ్వు తీశాను. అంత బాగా లేదురా. అవును, ఎందుకు బాగుండాలి? నీ నాన్న కలిసి, వాడి బుద్ధి కలిసి, వాడి ప్రేమ, వాడి ప్రేమ కలిసి రా, వాడి ప్రేమ కలిసి. మామయ్య వారికి మీరంటే ఎప్పుడు అభిమానమే. రండి, ఎన్నాళ్ళైందో ఫోన్ చేసి. ఎన్నాళ్ళైందో ఫోన్ చేసి ఉంచుతాం పద. అందరం కలిసి అయి చచ్చిపోతే మున్సిపాలిటీ ఉంది, మున్సిపాలిటీ చచ్చిపోతే కాకులు ఉన్నాయి. ఆ పొంగేందమ్మో
వేపేయాలి చెట్టు చేమ తొంగున్న గుళ్ళలోన గోడంత సోటైన లేనే లేదల్ది మళ్ళీ ఓ మళ్ళీ కంటే కళ్ళల్లో ఒంటి ఒంపులు మా పొంగేందమ్మో ముమ్మారు జోహారే మధ్యమాలు సోటున పొద్దువారు సోటున ముద్దాడుకుందాము సరదాగా రావే మళ్ళీ ఓ మళ్ళీ డియర్ ఫ్రెండ్స్ ఇది ఒక భయంకరమైన ఫార్ములా ఈ మూడింటిని మనుషులు తినే ఆహారంలో కలిపితే ఏం జరుగుతుందో తెలుసా డైట్స్ వ్యాధిస్తుంది ఎయిడ్స్ నో ఇట్స్ నాట్ ఎయిడ్స్ ఇట్ ఈస్ డైట్స్ ఏ న్యూ డిసీజ్ దాంతో రక్తం ఆవిరైపోతుంది ఎముకల్లో మంట నాలుక లోపలికి పీక్కుపోతుంది చర్మం ముడతలబడి ఎక్కడికక్కడ పగిలిపోతుంది వాట్ ఎ బ్యూటిఫుల్ డిసీజ్ ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ డిసీజ్ వాట్ రెమెడీ మెడిసిన్ ఫర్ దిస్ బ్రూటల్ డిసీజ్ ఈ మందుకి ఈరుగుడు కూడా మా కాడే ఉంది సూది 50 రూపాయలు అండర్స్టాండ్ కమాన్ లెట్స్ టాక్ అబౌట్ ది బిజినెస్ ఆ మూడు సీసాల్లో ఉన్న ముందుతో మనం 10 కోట్లు సంపాదించవచ్చు 10 crores మీ దేశాల్లో మీరు కోటీశ్వర్లు అవుతారు మీ మీద మాకు ఏం నమ్మకం ఉంది మీ ఫార్ములా సక్సెస్ అవుతుందని మాకు ఏంటి నమ్మకం వేర్ ఇస్ ద ప్రూఫ్ మా ఫార్ములా మీద మీకు నమ్మకం కలగాలి అంటే రేపే చూపిస్తాను రేపు రేస్ కోర్స్ లో హార్ట్ రేస్ జరుగుతాయి అక్కడ అందరూ సరదాగా తినే పాప్కారంలో ఆ మందు కలుపుతాం వెంటనే వాళ్ళకి డైట్స్ వ్యాధి సోకుతుంది దానికి విరుగుడు మందు కూడా వాళ్ళకి మేమే అమ్ముతాం అప్పుడు ఏం జరుగుతుందో మీరే మీ కళ్ళారా చూద్దరు గాని అడ్వాన్స్ ప్లీజ్ టేక్ ఇట్ ప్లాన్ సక్సెస్ అయితే ఫుల్ అమౌంట్ ఇస్తాం ఇంద్రజిత్ సార్ ఆ భార్గవ్ గారు మన ప్లాన్ విన్నాడు వాడు బ్రతుకుంటానికి వీలేదు కమాన్ చేసుకునేది కిలికి ఆకలి రంగు ఎరుపు అన్నాడు ఒక కవి కానీ ఈ ఎర్ర గులాబీ ఆకలికి గుర్తు కాదు మరి దేనికో ఆలోచించండి దేనికై ఉంటుందబ్బా హలో డాక్టర్ సార్వభౌమ స్పీకింగ్ గుడ్ మార్నింగ్ డాక్టర్ మా నమస్తే పేపర్ చూసావు కదా అందుట్లో మొదటి పేజీ మొదటి బొమ్మ ఎర్ర గులాబీ బాగుందా చాలా బాగుంది మీ పాపంలా ఎర్రగా పండింది అది నా పాపమే గులాబీ వాసన చూడు రక్తం వాసన నా పవర వాసన నా దుర్మార్గం వాసన వస్తుంది చూసావా నిజమే గులాబీ తోటలో తిరిగే కుక్క సంగీతం పాడలేదుగా కోట్లింగం చూడు సార్వభౌమ ఆ గులాబీ రంగులో కలిసిన రక్తం ఎవరిదో తెలుసా నీ ఫ్రెండ్ భార్గవ బాగా ఎర్రగా ఉంది కదా నా మీద చేస్తున్న దాడికి నేను అందిస్తున్న మొదటి బహుమానం కోట్లింగం
ఈ నమస్తే పేపర్లో పడ్డ ఎర్ర గులాబీ బొమ్మలు కత్తిరించి జాగ్రత్తగా పెట్టుకో. రేపు నీ సమాధి మీద అంటించడానికి బాగుంటాయి. కనిపించకండి, చస్తారు. తీస్తే గాల్లో కల్తీ, హైకోర్టులో దావా వేశారు, మెజిస్ట్రేట్ కోర్టులో కొట్టేశారు, న్యాయం కల్తీ. రేపు ఎన్నో సవాలు, ఎచ్చక్క సవాలు, పాపకాయ సవాలు. నువ్వు చూస్తా, రెండు మూడు నువ్వు చూస్తావా, నువ్వు చూస్తావా, నువ్వు చదువు. పాప్కార్న్ సవాలు. రేపు రేస్ క్లబ్ లో పాప్కార్న్ కల్తీ. దుర్మార్గుల్ని చంపి సన్మార్గుల్ని కాపాడడానికి భగవంతుడు 10 అవతారాలు ఇచ్చారు. కానీ 11వ అవతారం కానీ ఆపోస్తు కానీ తొందరగా అప్పలిచ్చేయండి బాబు, చూడుగా తొందరగా అప్పలిచ్చేయండి. లేకపోతే దుర్మార్గం కల్తీ, పచ్చితనం కల్తీ, ప్రేమ కల్తీ బాబు, అందరం కల్తీ బాబు, కల్తీ. ప్రచారం చేసి అటు మా వ్యాపారానికి దెబ్బ కొడుతున్నావు, ఇటు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నావు. చాలా పొరపాటు మిస్టర్ కోటిలింగం. పోనీ నా అభిప్రాయం తప్పైతే ఆ పాప్కార్న్ ఒకసారి రుచి చూస్తావా? రాణి, రెండు పొట్లాలి. అందులో కల్తీ లేదుగా, తినడానికి భయం ఎందుకు? ఇన్స్పెక్టర్, పెద్ద మనిషిని బహిరంగంగా ఇన్సల్ట్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? కమాన్ అరెస్ట్ చేయండి. సారభావ, నువ్వు న్యూస్ ఏం చేస్తున్నావు? ఓండా యాక్ట్ కింద అరెస్ట్ చేస్తున్నావు. ఆగండి, మీరు ఇలాంటి అతి తెలివి పనులు చేస్తారనే ముందుగానే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాను. అధికారం కొంతమందిని గుడ్డివాళ్ళని చేస్తుంది, అందులో నువ్వు ఒకటి. కళ్ళు సరిగ్గా కనిపిస్తే ఈ బెయిల్ ఆర్డర్ చదువుకో. రాణి, కమాన్. ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమంటారా? చిచ్చి, ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడండి అయ్యా. మాకు మీ మీద నమ్మకము లేదు, అందుకే అడ్వాన్స్ 10 crores రిటర్న్ తీసుకున్నాం. మిస్టర్ కేఎల్, నీ మొహము చూస్తేనే షేమ్, షేమ్. నో, గెట్ అవే, గెట్ అవుట్. కమ్ ఆన్, లెట్స్ గో. మిస్టర్ డిఎస్పీ, నా సొమ్ము తిని అస్థైర్యాలతో తొలగుతున్నావు. ఆ సార్వభౌముడు రేస్ కోర్స్ లో వీరవిహారం చేస్తుంటే వాడి కాళ్ళకు లాఠీ కాదు కదా, కనీసం చిటికెన వేలు కూడా అడ్డు పెట్టలేకపోయావు. కొట్టావురా దెబ్బ, ఇప్పుడు పాము పరిగే కాదు, తోక కూడా పుసుకొడుతోందిరా. నా నరాలు కోడలుగా మారుతున్నాయి, నా మెదడులో తేళ్లు తిరుగుతున్నాయి. రా యాదవ్. ఈసారి కొట్టుపోయేది కథలు దేవశ్రీ కదా. ఓకే, రాలేదేంటి గురు? వస్తాడు వస్తాడు,
గుమ్మంలో అడుగు పెట్టాడో వాడి లైఫ్ ఫినిష్. నా లైఫ్ అంత తేలిగ్గా మీ చేతుల్లో పడతరా? దుర్మార్గాన్ని మైలు దూరంలో పసిగట్టడం నాకు అలవాటు. లాబొరేటరీకి వెళ్ళి నేను చెప్పిన పనులన్నీ జాగ్రత్తగా చేయి. స్టాక్ ఎంత ఉందో నోట్ చేసి సాయంకాలం నాకు పంపించు. ఓకే సార్. ఏమిటి అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? నేను ఇంకా బ్రతికే ఉన్నాననే. ఏమిటి అలా వచ్చా? మీకు ప్రెజెంటేషన్ ఇద్దామని. ప్రెజెంటేషన్ అంట ఇచ్చేయి. వెనక బాక్స్ లో ఉంది తీసుకో. కొట్టాడు మిస్టర్ సార్వభౌమ. నువ్వు కొట్టింది ఆఫ్టర్ ఆల్ దోవల్ని. ఈ కోటిలింగం పవర్ నీకు ఇంకా తెలియదు. నేను త్రాసుపాము కోరను, పులి చారను, అగ్నిపరతో మంటను. కుక్క అరుపుకు సింహానికి చెమట పడుతుందా? దోమకాటుకు ఏనుగు బెదురుతుందా? అబ్బే కొద్దిగా కొంచెం కూడా నక్క కోటకు ఈ సార్వభౌముడి కిరీటం కదులుతుందా? అస్సలు కదలదు. మీ కోట్లింగం అంతే. అంటే మా కోట్లింగం కుక్క అరుపులు, దోమ కాట్లు, నక్క కోతలునా? సీసీ ఇన్ని కోతలు పూయించుకున్న తర్వాత తుప్పుబట్టిన బ్లేడు మింగి సాగడం బెటర్ పార్ట్నర్. మోయినో సార్వభౌమ, మందులు రాసుకుంటూ ఇంజక్షన్లు పొడుచుకుంటూ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకుంటూ బతక్క, ఎందుకు నీకు గొడవ? మిస్టర్ కోటిలింగం, నేను మనుషులకు వచ్చే రోగాలకు డాక్టర్ను, మీలాంటి పశువులకు వచ్చే రోగాలకు డిక్టేటర్ను. మీ కల్తీ మందుల వ్యాపారంతో చాచా నెహ్రూ గులాబీల్ని మసి చేశావు, అల్లూరి అడుగులను ధ్వంసం చేశావు, జాతినే శ్మశానం చేసి ఆ శ్మశానంలోని చిత్తిమంటల వెలుగులో వెలిగిపోవాలని చూస్తున్నావు. ఇక నీ ఆటలు సాగవు. నీ గొంతుకు అడ్డం పడతాను, నీ గుండెకు మంట పెడతాను. ఇంపాసిబుల్. ఎముడు తాడు విసిరినా తాడు తెలుతుంది, కానీ ఈ కోటిలింగం ప్రాణం మాత్రం పోదు. అది నీ చావు తెలివి. అవినీతిలో బ్రతికే వాడి చావు ఆయుధంలో ఉండదు, వాడి నీడలో ఉంటుంది, వాడి పిరికితనంలో ఉంటుంది. నీ అవినీతి కోట బద్దలు కొట్టడానికి కావాల్సింది మరపరంగులు కావు, నాలోని ఆత్మవిశ్వాసం. ఈ గుండెలో చెరిగిపోని చిన్నారి పాప ఆశ నవ్వులు, ఈ మనస్సులో ఆరిపోని నా చెల్లెలు పసుపు పారాని, ఈ రక్తంలో చల్లారిపోని ఎందరో అమాయకుల చావు కేకలు, నీ సమాధికి పునాది తవ్విన రోజునే వాటికి శాంతి, నాకు మనశ్శాంతి. మరి మాటలు ఇంతంటే వంట అవడంతో మొఖం దోవుకుంటున్నట్టు, తుపాకీతో పళ్ళు దోవుకుంటున్నట్టు, దాడి మీద పట్టేసుకుని నిద్రవుతున్నట్టు అనిపిస్తుంది. వాడన్నంత పని చేసే లోపల మనం రైల్లో ఏ ఈరోజు మాత్రలో అమ్ముకోవడం మంచిది పార్ట్నర్. వాడి రక్తాన్ని విస్కీలో కలుపు తాగుతాను, వాడిని విస్కీలో ముంచెత్తి నా గోడతో చేస్తాను వాడికి ఆపరేషన్. పదో నెంబర్ వార్డులో పేషెంట్ కి చాలా సీరియస్ గా ఉంది. అలాగా పేషెంట్లంతా అలా ముసుగులేసుకుని పడుకున్నారేమిటి? అదే తెలియదండి సార్. ఏం పేషెంట్లు కావు, డాక్టర్లనే పేషెంట్లుగా మాత్రానికి వచ్చిన వాళ్ళం. కొంచెం
కొంచెం ఆగండి, మీ రోగానికి సరైన మందు వేస్తాను. నర్స్ వేళ ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు బయట ఉండు. ఓకే సార్. డాక్టర్ వీళ్ళందరికీ ఎక్స్రే తీయించి ఎవరెవరికి బోన్స్ ఫ్రాక్చర్స్ అయ్యాయో చెకప్ చేయండి. ఓకే సార్. పార్ట్నర్ ఎవడో గంట కొడుతున్నాడు. హలో, ఎవరు? సార్వభౌమ. సార్వభౌమ ఏ రాజ్యానికి? నీ దుర్మార్గం అణిచే రాజ్యానికి, నీ రక్తం పారే రాజ్యానికి. కలలు కంటున్నావా? నీ కలలు పేడ కలలయ్యాయి కోటిలింగం. నువ్వు నా మీద ప్రయోగించిన గుండాలు చావు దెబ్బలు తిని మూలుగుతున్నారు. మొత్తం ట్రీట్మెంట్ కు నా బిల్లు 10,700 రూపాయలు. డబ్బు కడితే వాళ్ళని వదులుతాను, లేకపోతే శవాల గదిలో కట్టేస్తాను. ఏం బాగున్నారు? ఏలుగుంటుందా? షట్ అప్. గుడ్ మార్నింగ్ సార్వభౌమ. గుడ్ మార్నింగ్. డాక్టర్ బాబుకి అబ్బను దండాలి. ఏమిటి ఇలా వచ్చారు? మీ ఆరోగ్యం బాగాలేదా? అదేంటప్పయ్యా, 6 సార్లు అరుగుతుంది, 10 సార్లు తరిగిపోతుంది, గుండ్రాయిలో ఉన్నాం. మరి ఎందుకు వచ్చినట్టు? మా రాస్కల్స్ కి మంచి ట్రీట్మెంట్ ఇచ్చావు. నువ్వు ఇచ్చిన ట్రీట్మెంట్ కి ఫీజు నీకు స్వయంగా ఇచ్చేద్దామని వచ్చాను. ఇది నా గ్రీటింగ్స్. ఇదిగో ఇది నా ఫీజు. ఏంటి పార్ట్నర్, ఆయన గారికి ఆ పూల గుర్తిచ్చి ఈ పిల్లకి ఏమి ఇవ్వపోయేసరికి ఆ ముఖం చూడు, ఎంత పెక్కల ఇట్ట ముడుచుకుపోయిందా? అమ్మతలే, నువ్వెట్ట ఏమి బెంగపడబోక. ఇట్లాంటి డాక్టర్ గారికి ఎల్లాలు కాబోయి నీకు ఈ నెక్లెస్ అబ్బన్న ప్రెజెంటేషన్ ఇస్తున్నాడు. నల్లండి, వేసుకో అమ్మాయా. ఫీజుతో పాటు ఇంత విలువైన ప్రెజెంటేషన్స్ తీసుకొస్తారని తెలిస్తే మీ రాస్కల్స్ కి మరో 4 దెబ్బలు ఎక్కువ తగిలించి ఉండేవాడిని. ఫోన్లండి, మరోసారి చూసుకుందాం. ఫారిన్ కార్ చాలా బాగుంది, మీదేనా? కారు చాలా స్టైల్ గా ఉంది. స్టైల్ గా ఉంది కారు కాదు, దాని పాస్. అది కాకుండా కారు చాలా గడుతుంది, దాన్ని చూసి మోసపోవద్దు. అవునవును, మోసపోవటం అంత మంచిది కాదు. కరెక్ట్ కరెక్ట్. వస్తాను. బాయ్. ఉంటాడా బాబు? అమతలే ఉంటా. ఆడు మన్ని ఎగిరి ఎగిరి తంతా ఉంటే నువ్వు వారికి ఎదుర్కొండా వెళ్ళి ఆడి చేతిలో పూల గుర్తిడతావా? అసలు కడుపులో గుద్దినోడికి కలకన్న మొక్క ఎవరన్నా పెడతాడా పార్ట్నర్? మొయినో, నా తెలివి పాదరసం, నా ఆలోచన పాదరసం. నేను తెలివి తక్కువ వెధవరై వాడికి ఫ్లవర్ బుకే ఇచ్చానుకున్నావా? నో. దాంట్లో మైక్రోఫోన్ ఉంది, వాడు ఏం మాట్లాడినా ఏం చేసినా మనకు క్షణాల్లో తెలిసిపోతుంది. నువ్వు వారికి వారిపోయే పూల గుర్తు ఇచ్చావు, అది ఆడు రేపు చెత్తగుండిలో పడేశారనుకో, ఏంటవుద్ది? ఏం తెలివి, ఏం తెలివి! నీ తెలివి అరిగిపోయింది బుర్ర, ఎండిపోయింది. నువ్వు మాత్రం ఆ అమ్మాయికి చేయని ప్రజలు చేయలేదా? అక్కడే ఇరికించే పార్ట్నరు. నా ఆలోచన నాటు సారా, నా తెలివి కళ్ళు దెబ్బ, నా బుద్ధి గంజాయి దెబ్బ. నేను ఆ అమ్మాయికి ఇచ్చిన గొలుసుకి ఒక లాకెట్ ఉంది చూడు, అందులో పెట్టా ఒక చిన్న మైక్రోఫోన్. నిజంగానా? నీ అబ్బ మీద ఒట్టు. ఇక చూసుకో, అది ఏం మాట్లాడినా మనకి ఎంతనే తెలిసిపోద్ది. కాని చందమ్మ తలొక్కు తెమ్మి చిక్కాలే చిట్టి భామ, అరే చక్కాని చందమ్మ తలొక్కు తెమ్మి చిక్కాలే చిట్టి భామ. చుక్కలు గుప్పిట పట్టేసి మబ్బులు తప్పున పిండేసి, చుక్కలు గుప్పిట పట్టేసి మబ్బులు తప్పున పిండేసి, అందుకోమ్మా అందుకోమ్మా.
మాయదారి మందు చల్లిపోతాడమ్మో, మారుమూల గుట్టు రెట్టు చేస్తాడయ్యో, మల్లె పూల గుత్తిగా చల్లగాలి మత్తుగా ఏవేవో వేషాలు వేస్తాడమ్మో. ఊరికి ఉంటాడా ఊసులే వింటాడే, ఊరుకుంటే ఊరంతా ఊరేగి చాటిస్తాడు, కాదు కౌగిల్లో కట్టేస్తే పడి ఉంటాడయ్యో. చక్కని చందమ్మ తన్నకు దిమ్మి చిక్కాలి చిట్టి బామ్మ, అరే రే అరే చక్కని చందమ్మ తన్నకు దిమ్మి నక్కాడు చూడు మామ. వేడి వేడి వెన్నెల్లు వెన్నెల్లే పూత పూసి వేగే వన్నెల్లు తాపాలే తగ్గించాలమ్మ. చక్కని చందమ్మ తన్నకు దిమ్మి నక్కాడు చూడు మామ, చక్కని చందమ్మ తన్నకు దిమ్మి చిక్కాలే చిట్టి బామ్మ. పట్టేసి మబ్బులు తప్పున పిండేసి అందుకోమ్మా అందుకోమ్మా, చక్కాన్ని చందమ్మ తన్నకు దిమ్మి నక్కాడు చూడు మామ, అరే చక్కాన్ని చందమ్మ తన్నకు దిమ్మి చిక్కాలే చిట్టి బామ్మ. అరే చూసారా ఫ్లవర్ బకెట్ లో మైక్రోఫోన్. ఇది మన రహస్యాలు తెలుసుకోవాలనే దురుద్దేశంతో ఆ నరరూప రాక్షసుడు కోట్లింగం గారు చేసిన పనే ఉంటుంది. అరే ఈ నెక్లెస్ లో కూడా ఉంది మైక్రోఫోన్. ఇది ఈగరెక్క మీద దోమగుడ్డ అబ్బన్నగాడు లేడు, వాడు చేసిన పని. ఈగరెక్క మీద దోమగుడ్డునా, కనీసం కోరుగుడ్డు అని అన్నానుంటే పరువులు దక్కేవి. వాళ్ళ రహస్యాలను తెలుసుకోవటానికి వాళ్ళ ఇంటి నిండా ఎక్కడ పడితే అక్కడ మైక్రోఫోన్స్ పెట్టేశాను. ఆ సంగతి వాళ్ళకి తెలియనే తెలియదు. మరి పెట్టిన చోట ఏమైనా ఉందా? ఒక్క కార్లో తప్ప అక్కడ పెట్టడానికి కుదిర్చావలేదు. వాడు ఇల్లంతా మైక్రోఫోన్స్ పెట్టాడు. వాడు మైక్రోఫోన్ పెట్టండి ఒక్క కారులోనే, అందుకని మనం ఏం మాట్లాడుకోవాలనుకున్నా కారులోనే. అబ్బబ్బబ్బా, ఆ సార్వభౌముడు గారు సామాన్యుడు కాదండి, గుండెల్లో క్రికెట్ కడుపులో చెడుగుడు అనే రకం. చూడాపన్న, వాడు ఏ క్షణంలోనైనా మన మందులు కూడా ఉంచి మీదకి దాడి చేయొచ్చు, అందుకని మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. విక్టోరియా స్ట్రీట్ లో ఉన్న కూడా ఉన్నా ఇన్నాళ్ళు మనకు సాయం చేసిన ఆ డిఎస్పీ ధనంజయరావుని రంగంలోకి దిలుస్తాను. ఆ సార్వభౌముడి మీద మద్ద కేసు పెట్టించి ఆ డిఎస్పీ ఊళ్ళో ఉన్నాడా? ఎవరు ఎవరది?
అధికారపు మత్తులో ప్రపంచాన్నే మర్చిపోయిన నీలాంటి వాళ్లకు కళ్ళు తెరిపించడానికి వచ్చిన సార్వభౌముణ్ణి. ఓ నువ్వా, ఎందుకొచ్చావు? బాధ్యత చచ్చిపోయి నీతి కుళ్ళిపోయిన నీ శవం కాకీ బట్టల్లో ఎలా ఉంటుందో పోస్ట్ మార్టం చేయడానికి వచ్చాను. సార్వభౌమ, ఆ కోటిలింగం అబ్బన్న ముఠాతో చేతులు కలిపి నువ్వు సాగించే అవినీతి అధికారాన్ని అంతం చేయడానికి వచ్చాను. నో, ఇంతకీ వాళ్ళెవరు? ఇదిగో ఈ విస్కీ సీసాలు పంపించి నీ శరీరంలో మాంసాన్ని పెంచిన మహానుభావులు. వాళ్ళెవరో నాకు తెలియదు. నీ నోరు అబద్ధం చెప్పినా గుండెలోని దడ నిజం చెప్తోంది ధనంజయరావు. ఆ దుర్మార్గుల వ్యాపారాలకు ఒక పోలీస్ ఆఫీసర్గా సహాయ సహకారాలు అందించిన నువ్వు మీ డిపార్ట్మెంట్ లో పెరుగుతున్న చెడపురుగు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్తో. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే నిన్ను స్టేషన్కి ఇచ్చుకుపోతాను. ధనంజయరావు, నీ పద్ధతి మార్చుకోకపోతే నేను నిన్ను అదే పని చేస్తాను. సార్వభౌమ, నేను చాలా నీతి నిజాయితీ గల సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని. అవును, ఇదిగో నీ పాపాల పుట్ట. 3,000 జీతంతో నువ్వు సంపాదించిన లక్షలాది రూపాయల ఆస్తుల వివరాలు, సినిమా హాళ్లు, 100,000 ఎకరాల పొలాలు, అద్దెలకిచ్చిన భవనాలు, అన్ని వివరాలు ఈ ఫైల్లో ఉన్నాయి. సార్వభౌమ, నువ్వు తప్పుడు మార్గంలో ఇన్ని ఆస్తులు సంపాదించావు. ఈ ఫైల్ ఆధారంతో నీ బ్రతుకును బదారు పాలు చేస్తాను. వద్దు, నేను దుర్మార్గుని, పరమ కిరాతకుని. ఆ కోటిలింగంతో చేతులు కలిపాను. చాక్లెట్లు పాలు కల్తీ విషయంలో వాళ్లతో సహకరించాను. చివరకు సిబిఐ ఆఫీసర్స్ వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందించి నా తోటి ఆఫీసర్ల చావు కారకుండయ్యాను. ధనంజయరావు, సార్వభౌమ, నేను మంచి నటుణ్ణి, బాగా నటించాను కదూ. మర్యాదగా ఫైల్ ఇవ్వకపోతే కాలుస్తావు. అంతేగా, ఇక ఈ ఫైల్ తీసుకుని వివరాలు చూసుకో. అన్యాయం, మోసం, అన్ని తెల్ల కాగితాలే. ఆ తెల్ల కాగితాలు అడ్డం పెట్టే నీ ఆయువు పట్టు నీ టేపీ కార్డులో పెట్టేశాను. అన్నే మోసం చేస్తావా? ఆగు, గట్టిగా అరవుకు. గుంటూరు మిరపకాయ కారంలో నా ఒళ్ళు మండిపోతుంది. ఇన్నాళ్ళు నువ్వు చేసిన మోసం, అన్యాయం, అక్రమాల ముందు ఇదెంత డిఎస్పి గారు? ఇచ్చి డిఎస్పి ఓడిగుడ్లో టెంకన్ కానిస్టేబుల్ రెసిడెంట్ పెట్టి గుండు కొట్టించుకున్నాను. ముందు కొంగితే కనుబొమ్మలు కూడా కత్తిరించి పారేశారంట మన పొజిషన్. అది ఆ డిఎస్పీ గారు అట్టసొస్తే ఇంకా మన పొజిషన్ ఏంటి అని. కళ్ళగాలి పీలుస్తున్నారా? అవును సార్వభౌమ, గాలిలో తేమ ఎంతుందా అని చూస్తున్నాను. అలాగా, పైదిపై మీ ఆరోగ్యం ఎలా ఉంది? అమ్మో అమ్మో, ఒకటో రెండా అన్ని కనపడం దెబ్బలే. మీ డిఎస్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ శుభ సందర్భంలో మీకు కానుక ప్రజెంట్ చేద్దామని వచ్చాను. రాణి, బ్యూటిఫుల్. చెవిలో పెట్టుకోవడానికి కాదబ్బన్నా, గుండెల్లో గుచ్చడానికి. మిస్టర్ కోటిలింగం, భార్గవ రక్తంలో తడిసిన ఎర్ర గులాబీ పుట్టు పేపర్లో వేయించావు కదూ, ఇది ఆ రక్తంలో పుట్టిన గులాబీ. చాక్లెట్లు తిని చనిపోయిన చిన్నారి పాప ఆశ నుంచి పుట్టిన గులాబీ. తెగిన నా చెల్లెలు నల్లపూసల నుంచి, చనిపోయిన జయదేవ్ మేధస్సు నుంచి పుట్టిన ఎర్ర గులాబీ. ఎరుపు రంగు ఆకలికే కాదు, అన్యాయాన్ని ఎదిరించే శక్తికి కూడా గుర్తు. అందుకే కానుకగా ఇచ్చాను. ఈ గులాబీ వాడిపోయేలోగా నువ్వు వాడిపోతావు. సార్వభౌమ, నిన్ను నా పుట్టుకాల కింద పడేసి ఎలా ఎలా నలిపి నలిపి తప్పేస్తానో తెలుసా? ఇప్పటి వరకు ఈ బూటు 100 పీకలు నొక్కింది, ఇప్పుడు ఇది నొక్కబోయే 101 పీక నీది. మై డియర్ మ్యాడ్ కోటిలింగం, నీ ఫ్యాక్టరీలో పెట్టిన ఫీజ్ కనెక్షన్ నీకు ఇచ్చిన గులాబీ పువ్వులో ఉంది. దాన్ని నీ కాళ్ళతో నువ్వే తొక్కున్నావు, నీ గొడవ నువ్వే పూల్చుకున్నావు. అవును కోటిలింగం, మా నాన్న జయదేవ్ గారు నాకు అందించిన ఆస్తి ఈ ఫార్ములా. దాన్ని ఉపయోగించి నీకు బుద్ధి చెప్పి ఆయన ఆత్మకు శాంతి కలిగిస్తాను. సార్ సార్, మన ఫ్యాక్టరీ గొడవ మొత్తం తెలిపోయాయి. 20 కోట్ల రూపాయలు ముందు నాశనం అయిపోయింది సార్. యూ ఇడియట్. మిస్టర్ కోటిలింగం, నీ అవినీతి సామ్రాజ్యాన్ని అంతం చేశాను. ఇక నాకు మిగిలిన శత్రురాజు నువ్వు. కన్నీళ్లతో కుళ్ళిపోయిన శత్రురాజును క్షమించి వదిలేయటం సార్వభౌముడి లక్షణం. అందుకే ప్రస్తుతానికి నిన్ను క్షమించి వదిలి పెడుతున్నాను. సమాన్ రాణి, పుట్ట ముంచే చావు కదరా. ఇంత బతుకు బతి ఇంటెనకాలు చచ్చినట్టు మన్ని మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తేయడం ఖాయం. పాడతారో రాజీకి వచ్చి ఆడ ఆసుపత్రిలో కాంపౌండర్ గా చేరడం మంచిదిరా రావుడో. ఎంత చేసిన ఇంకెంత చేస్తారు దేవుడో.
సార్వభౌమ. నువ్వు ఇల్లలికింది ఈ కోటిలింగం కడుపు పంటతో, పండగ చేసుకుంది ఈ కోటిలింగం పగతో. పాము విస్కీ తాగింది, పులి గంజాయి తాగింది, ఏనుగు సారాయి తాగింది. అన్నయ్య, అన్నయ్య ఉషన్ వచ్చేసాను, కళ్ళు తెరే అన్నయ్య. రేపటి నుంచి డ్యూటీని రాణికి ఇచ్చేస్తానంతే, ఇక లే అన్నయ్య. కౌసల్య సుప్రజ రామ లే అన్నయ్య. నీ ప్రాణాలతో ఎక్సర్సైజ్ చేయడానికి వచ్చానే. సార్వభౌముడు రాజ్యంలోకి శత్రువు వచ్చాడని వెయ్యి వెరీకాక. రమే సార్వభౌముడు పట్టపురాణి, నీ రాజ్యంలో రక్తం ముగ్గు బాగుంది కదా. అబ్బో, నీ రాజ్యంలో చీరలకి జాకెట్లు కూడా పౌరుషం ఉంది. నీకొక శుభవార్త, నీ నాన్న కనిపెట్టిన బ్రహ్మాండమైన విషయాన్ని ఈరోజు సిటీ వాటర్లో కలబోతున్నా. అవి తాగిన ప్రజలందరికీ భయంకరమైన వ్యాధి సాగుతుంది. దానికి విరుగుడు మందు అమ్మి కోట్లు కోట్లు సంపాదిస్తాను. మా ప్రయత్నానికి అడ్డు రాకుండా డాక్టర్గా కాకుండా నీ అన్నగా నీ ప్రాణాలు కాపాడుకుంటాడు, లేక ప్రజాసేవకుడుగా నిన్ను చంపుకొని మా చేతుల్లో తస్తాడు చూస్తాను. బాబు, మా పిల్లాడు క్షేమంగా ఉన్నాడు, ఇప్పుడే స్పృహ వచ్చింది, వెళ్ళి చూడొచ్చు. అర్ధరాత్రి ఫోన్ చేసినా వచ్చి మా బాబును కాపాడారు. మీ రుణం ఎలా తెచ్చుకోగలను బాబు? ఇట్స్ ఆల్ రైట్, వెళ్ళి చూడండి. బాబు, ఎవరో వశమని చంపి దానమ్మని తీసుకెళ్ళిపోయారు. నా కోసం బాధపడతన్నయ్యా, ఆ కోటిలింగం నీటిలో విషం కలిపి వేలాది మందిని చంపబోతున్నాడు. పెళ్ళు పెళ్ళి ఆ ప్రయత్నాన్ని నాశనం చేయి. అమ్మా ఉషా, ఈ ఒక్క పిల్లల ప్రాణం గురించి కాదన్నయ్యా, వేలాది మంది చెల్లెళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించు. ఇలా రక్త మడుగు నాతో పుట్టు చూస్తూ ప్రజల కోసం ఏం ఆలోచించనమ్మా, ఎలా ఆలోచించను? ప్రజల ప్రాణాల్ని కాపాడడం కోసం, జరగబోయే మారిన హోమాన్ని కాపడం కోసం నువ్వు యుద్ధం చేయాలి. నీలో నేను కోరుకుంటున్నది డాక్టర్ని కాదన్నయ్యా, నీతిని కాపాడే మనిషిని. ఆ రాక్షసుల్ని తుద ముట్టించు. అమ్మా ఉషా, పెళ్ళన్నయ్యా పెళ్ళి ఆ దుర్మార్గుల్ని అంతం చేయి. ఉషా, ఎన్ని ఆత్మనాదాలు చేసినా నిన్ను ఆదుకోవడానికి ఆ భగవంతుడు కూడా రావడానికి సాహసించడే. నువ్వు ఇలా ఆత్మనాదాలు చేస్తూ చేస్తూ చావాలి, అది చూసి నా కసి తీరాలి. అదిగో ఒక్కసారి చూడు. అదే డెడాక్సై, తిరుగులేని విషయం. అది మీ నాన్న చనిపోతూ మాకిచ్చిన వరం. దాన్ని నగరంలో ప్రతి మనిషి తాగే ఈ నీళ్లలో కలుపుతాం. తాగిన ప్రతి మనిషి రక్తం కక్కుకుంటూ మృత్యువును ఆహ్వానిస్తూ హాస్పిటల్ పాలవుతారు. హాస్పిటల్లో డాక్టర్స్ ఆ జబ్బేమిటో తెలియక తికమక పడుతూ ఉంటే మేమే తయారు చేసిన విరుగుడు మంద మీ కోట్లు సంపాదిస్తాం. రైట్, చూస్తారా?
మమ్మల్ని రక్షించుకోవడానికి వచ్చావా డాక్టర్ సార్వభౌమ? ఎస్, మీ అవినీతి సామ్రాజ్యంపైకి దండెత్తి వచ్చిన సార్వభౌముణ్ణి, మీ చావు కేకలు ఈ లోకానికి వినిపించడానికి వచ్చిన సార్వభౌముణ్ణి. సార్వభౌముడు ఏ దేశానికి? మేము సృష్టించే శవాల దేశానిక? కాదురా, అమాయక ప్రజల ప్రాణాలను బలికొనే మీలాంటి నరహంతకుల శిరఛేదం చేసేవాడే సార్వభౌముడు. ఆహా, మాతో పోరాటానికి వచ్చిన వాడివి వెంట సైనికులు గుర్రాలు ఏనుగులు లేకుండా వచ్చావే? మీలాంటి దుర్మార్గులను అంతం చేసే ఆవేశానికి కొన్ని వేల ఏనుగుల బలం ఉంది. వేలరాలిన నా చెల్లెలు పసుపు కుంకాలు చూసి పిలిచిన నా పిడికిలికి కొన్ని లక్షల కత్తుల పదునుంది. నా చెల్లెలి ఆఖరి శ్వాస విన్న నా మనసుకు కొన్ని కోట్ల సైనికుల శక్తి ఉంది. చూస్తావా నా శక్తి ఏమిటో? మళ్ళీ